అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన స్త్రీల కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు మృదుల మేడం గారు, రాజమండ్రి నుంచి. తను ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ, మరి అందరికీ చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ, తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉన్నారు. మరి ఆల్రెడీ మనకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చక్కగా తన జ్ఞానాన్ని షేర్ చేశారు. ఎంతోమంది స్త్రీలు మరి ఆ కొత్త జ్ఞానాన్ని చక్కగా రిసీవ్ చేసుకుని అందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. సో మరి ఆ పీరియడ్ బ్లడ్ గురించి, అలాగే ఎలా పిల్లల్ని ఎలా కనాలి, సో ఇవన్నీ కూడా చాలా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ మనకు అందించారు. అలాగా మనకి ఇవాళ కూడా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అని ఎంతోమంది అడిగారు. సో కొంత పాతగా చెప్పిన ఇన్ఫర్మేషన్ కొన్ని అన్ని పాయింట్స్ రిపీట్ చేస్తూ, అలాగే ఇంకా కొంచెం కొత్త జ్ఞానాన్ని కూడా ఇవాళ అందించడానికి మనతో ఉన్నారు మృదుల మేడం గారు. సో లెట్ అస్ ఆల్ వెల్కమ్ మృదుల మేడం గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద సెషన్. మీరు మ్యూట్ లో ఉన్నారు. కొత్త ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ ప్రణహిత, థ్యాంక్ యూ లైట్ వర్కర్స్, ఆల్ టీమ్ వర్కర్స్. ముందుగా మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు. ప్రణహిత, లైవ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ అయిందంటే లైవ్. అవునా, స్టార్ట్ చేసేయండి. స్వయ స్త్రీతత్వం సంపూర్ణంగా ప్రేమించటం ఎలా? ఫ్రెండ్స్, మన స్త్రీతత్వాన్ని సంపూర్ణంగా ప్రేమించటం ఎలా అంటే, ఆల్రెడీ అందరం కూడా మనం మనం ప్రేమించుకుంటాం కదా అంటారు, కానీ మనలో ఉన్న ఆ సంపూర్ణ స్త్రీతత్వం అంటే మన గర్భాశయం. ఈ సృష్టిలో ఏదైతే ఉందో అది మనలోనే ఉంది. సృష్టిలో జరిగే ఆ ప్రక్రియ మనలోనే సంపూర్ణంగా జరుగుతుంది. మనం కూడా సృష్టిలో ఒక భాగము, ప్లస్ సృష్టించే శక్తి మనలోనే ఉంది. సంపూర్ణ స్త్రీతత్వం అంటే ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటే ప్రతి గృహము ఆనందంగా ఉంటుంది, ప్రతి గృహము ఆనందంగా ఉంటే ప్రతి ఊరు కూడా ఆనందంగా ఉంటుంది, ప్రతి ఊరు ఆనందంగా ఉంటే ప్రతి దేశము ఆనందంగా ఉంటుంది, ప్రతి దేశము ఆనందంగా ఉంటే స్త్రీ ప్రతి ప్రపంచం కూడా మొత్తం ఆనందంగా ఉంటుంది. కనుక స్త్రీలందరూ ఆనందంగా ఉండటమే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ స్త్రీతత్వానికి మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరు. సంపూర్ణ స్త్రీతత్వానికి మనం సంపూర్ణంగా కనెక్ట్ అయి ఉండాలి. ఎలా అంటే, మనలో ఉన్న స్త్రీతత్వాన్ని మనము ఎలా అయితే సంపూర్ణంగా ప్రేమిస్తూ దాని అనుసంధానంతో మనము ఆ నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటే, ఆ స్త్రీతత్వం మనకి సంపూర్ణంగా కనెక్ట్ అయినప్పుడు పురుషతత్వంలోని స్త్రీతత్వానికి మనం కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. అది ఎలా అంటే, పురుషతత్వం స్త్రీతత్వం బ్యాలెన్స్డ్ అన్నారు కదా. ఎప్పుడైతే మనను మనం ప్రేమించుకుంటామో పురుషతత్వంలో ఉన్న స్త్రీతత్వానికి మనం కనెక్ట్ అవుతాం. మనలో ఉన్న పురుషతత్వం ఆ పురుషతత్వానికి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది చిన్న ఉదాహరణ ఏంటంటే, చాలామంది చూస్తాం కదా, వాళ్ళు ఒక ఒక ఫ్యామిలీని చూపించి ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎంత ఓపెన్ మైండ్తో ఉన్నారు, చక్కగా ఒకరికొకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు ఏకీభవిస్తూ చక్కగా ఉన్నారు అని మనం అనుకుంటాం కొంతమంది ఫ్యామిలీలో. అంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు సంపూర్ణంగా ప్రేమించుకుంటాం, అది దానికి కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి అక్కడ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు అక్కడ ఏకత్వం, ఏకీభవించటం అన్నమాట, ఏకత్వం ఉంటుంది. అందుకనే ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం సంపూర్ణంగా మనను మనం ప్రేమించుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఈ స్త్రీతత్వ నాలెడ్జ్ అంటే సృష్టిలో ఏదైతే ఉందో మనం కూడా మనలో కూడా సృష్టించే శక్తి ఉంది అని అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎలా అంటే, ఇప్పుడు ఒక వయసు అంటే కొన్ని కొన్ని పాయింట్స్ నేను చెప్తూ ముందుకెళ్తాను. ఇంతకుముందు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కూడా ఒకసారి శ్రద్ధగా విని
కొత్త వాళ్ళకి చెప్దాం ఫ్రెండ్స్. ఎలా అయితే ఇప్పుడు మనము ఒక ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన తర్వాత అది 11 నుంచి 15 ఇయర్స్ వరకు ఒక యుక్త వయసు అంటాం మనం. ఆ యుక్త వయసులో ఏమవుతుందంటే అది 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ అలా అనమాట. ఇది 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు. అయితే 11 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతారు కొంతమంది, కొంతమంది 12వ సంవత్సరం అలా 13. అయితే ఆ యుక్త వయసు వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆ మెచ్యూర్ టైం వచ్చి ఆ సంవత్సరంలో మనకి ఫస్ట్ టైం వ్యక్తం చేసినప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఫస్ట్ పాయింట్ ఆ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే స్త్రీతత్వం ఆధారపడి ఉంటుందంట ఫ్రెండ్స్. ఆ నాలెడ్జ్ ఆ పిల్లలకి మనం ఎలా ఇస్తున్నాం, అది కంప్లీట్ వాళ్ళకి ఎలా అందిస్తున్నాం మనం. ఫస్ట్ టైము వాళ్ళు మనకు చెప్తారు ఇలా జరిగింది ఇలా ఉంది అని, అప్పుడు మనం ఏమంటాం, చిన్న 11 సంవత్సరాల వయసు అనుకో ఫ్రెండ్స్, ఏం చేస్తాం, గాబరా పడిపోతాం. గాబరా పడిపోయి అటు ఇటు పరిగెట్టేసి, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి అదేంటి అప్పుడైనా అప్పుడైనా అనుకుంటూ నేను గాబరా పడిపోతాం. లేకపోతే అమ్మమ్మలకి, నాన్నమ్మలకి, అత్తలకి, అందరికీ ఫోన్లు చేసేస్తాం. ఈ అమ్మాయిని పూర్తిగా మనం పట్టించుకోము. పట్టించుకోకుండా ఏం చేస్తామంటే అమ్మాయి అసలు ఏం చేయాలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అమ్మాయికి. ఓ పక్కన నుంచో లేకపోతే ఏదైనా అమ్మ అని పిలితే నేను చాలా టెన్షన్లో ఉన్నాను, నన్ను ఇప్పుడు పలకరించుకో ఇలా అంటానమాట. అసలు ఆ టెన్షన్ ఏంటి, అసలు ఏంటి అన్నది అమ్మాయికి అర్థం కాదు. అయితే అప్పుడు అది అప్పుడు ఏమనుకుంటుంది అంటే అమ్మాయి ఇదేంటి ఇంత గాబరా అంటే, ఎర్లీగా మెచ్యూర్ అయితే చెప్తున్నాను నేను, అమ్మో ఇప్పుడు జరగదాంది, ఏదో జరిగింది, మా అమ్మ ఇంత టెన్షన్ పడిపోతుంది, ఇప్పుడు నేను ఇలా కాకుండా ఉండవలసిందేమో, ఎందుకు ఇలా జరిగింది నాకు అని ఒక వీడియో. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్తే ఇది మళ్ళీ వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారో లేకపోతే హేళన చేస్తారో అన్న థాట్స్ అమ్మాయికి అక్కడ ఒక పక్కన కూర్చోబెట్టేటప్పటికి డౌట్స్ అనమాట. ఓ దాని మీద ఒకటి అమ్మాయి సొంత నిర్ణయాలు అభిప్రాయాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే మన ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన అమ్మాయి మన ఇంటిలో అలాంటి ఆ మెచ్యూర్ అయి సందర్భ ఆ టైము మనకి ఎదురైనప్పుడు మనము వాళ్ళని ఎంత సంపూర్ణంగా రిసీవ్ చేసుకోవాలి. ఎలా అంటే మనము ఆ పిల్లల్ని చాలా ప్రేమతో దగ్గర తీసుకుని, నాన్న ఇది సృష్టిలో ఒక భాగము, సృష్టిలో ఏదైతే ఉందో అది నీలో జరిగింది, దానికి నీకు కనెక్ట్ అయి ఉన్నావు, ఇది ఒక స్త్రీతత్వానికి ఒక చిహ్నము, ఒక ఆనందకరమైన విషయము అని వాళ్ళకి చక్కగా దాని గురించి వివరించి చెప్పినప్పుడు, ఓహో అవునా అని ఆ అమ్మాయి ఈ చిన్న వయసులో స్కూల్లో ఏమనుకుంటారు అన్న థాట్ తీసేస్తుంది. అంటే నేను ఒక పరిపక్వ చెందాను నా అని మన పరిపూర్ణత నాలెడ్జ్ వాళ్ళకి అందించినప్పుడు, ఓహో ఇది ఇంత ఇది ఉందా అని అమ్మాయి హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడు అలా హ్యాపీ మనకి ఆ సిచ్యువేషన్లో హ్యాపీ ఫీల్ అయినప్పుడు లోపల ఏదైతే బయటికి వెళ్ళవలసినాయో అవి ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతాయంట ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైతే మనం ఇలా గాబరా పడిపోయి వాళ్ళకి నాలెడ్జ్ అందివ్వకుండా మన టెన్షన్లు మనం పడిపోతే వాళ్ళు టెన్షన్లు పడిపోయి తెలియని అభిప్రాయాలు తీసేసుకున్న వాళ్ళు అదే ఉంటే ఆ బ్లాక్స్ ఏర్పడి ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే బయటికి పంపించాలో అది రిలీజ్ చేయలేకపోతారంట ఫ్రెండ్స్. లోపల ఉండిపోతాయంట. ఆ లోపల ఉండిపోయినప్పుడు అప్పుడు ఉండిపోయినాయే ఇప్పుడు ఇబ్బందులు కారణాలు. ఏంటి ఇబ్బందులు అంటే చాలామంది ఫ్రెండ్స్ కడుపు నొప్పి వస్తుంది నాకు అంటున్నారు, కడుపు నొప్పి వస్తుంది అంటున్నారు. నాకు చాలామంది ఫోన్ చేసి నాకు కడుపు నొప్పి బాగా ఉంటుంది అండి అంటే నేను అన్నాను, ఎన్ని ఇయర్స్ అమ్మా నీకు అని అడిగితే అదే ఎన్ని ఇయర్స్ అయింది మెచ్యూర్ అయిందంటే, ఒకళ్ళు 15 సంవత్సరాలు అన్నారు, ఒకళ్ళు 10 సంవత్సరాలు అన్నారు, ఇలా చెప్పుకొస్తున్నారు కారణాలు. ఇదేంటి 10 సంవత్సరాల నుంచి కడుపులో నొప్పి వస్తుంది పీరియడ్స్ టైంలో, ఓకే మరి ఏం చేసావంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నానండి తగ్గట్లేదు, పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను తగ్గట్లేదు, మళ్ళీ పీరియడ్స్ మళ్ళీ మామూలు అయిపోతుంది నాకు అంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, మనకి తెలియని లోపల బీజాలు అలా వేసేసుకుంటాం గురించి ఒక్కొక్కటి ఎలా క్రియేట్ అవుతుంది అదనమాట. తర్వాత ఇది ఫస్ట్ స్టెప్ ఎలా అంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయినప్పుడు వైసాస్లో కానీ
బ్రాహ్మిన్స్లో కానీ తీసుకుంటే వాళ్ళకి ఆ ఆడపిల్లకి ఈ నాలెడ్జ్ లేకపోయినా వేరే రకంగా నాలెడ్జ్ ఇచ్చేవారు. ఎలా అంటే ఒక స్త్రీ ఇంటిలో అది ప్రకృతికి అనుసంధానమై ఉన్నది, ఒక పండగలాగా వాళ్ళు చేసుకుని ఫ్రెండ్స్ ఏం చేసేవారంటే వాళ్ళకి ఇవి ఉంటారు కదా అమ్మవార్ల వేషాలు ఉంటాయి కదా, క్వాలిటీస్ ఇచ్చేవారు, గుణాల క్వాలిటీస్ ఇచ్చేవారు ఫ్రెండ్స్. ఆ గుణాల క్వాలిటీస్ ఏంటంటే ఫ్రెండ్స్ రోజుకొక అవతారం అనమాట, వాళ్ళకి అమ్మవారు అవతారాలు వేసేవారు అనమాట. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రేపు ఫస్ట్ రోజు దుర్గా అవతారం వేస్తారనుకోండి ఫ్రెండ్స్, అంటే వాళ్ళు ఆ దుర్గలో ఉన్న ఎనర్జీ నా గుణాలు గుణాలు ఆ అమ్మ సారీ 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 ఫ్రెండ్స్ అందులో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆ గుణాలు వాళ్ళలోకి బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు అనమాట. ఎలా అంటే ఆ దుర్గా అవతారం వేసి ఆ రోజు అందరిని పిలిపించి అక్షింతలు వేసి ఆశీర్వదించేవారు అనమాట. సెకండ్ అలా రోజుకొకటి లక్ష్మీ అవతారం, లక్ష్మి అంటే వాళ్ళకి చెప్పేవారు. ఆ గుణాలను మనం తీసుకుంటే ఫ్రెండ్స్ ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క అర్థం ఫ్రెండ్స్. ఎలా అంటే లక్ష్మీదేవి అంటే నీవు లక్ష్య ఏదైతే లక్ష్యమో నీకు ఉంటుందో అదే లక్ష్మి. నిజంగా లక్ష్యాలు ఉన్న వాళ్ళందరికీ లక్ష్మి ఉంటుంది ఫ్రెండ్స్. లక్ష్యాలు ఉన్న వాళ్ళందరికీ కూడా లక్ష్మి ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ ఇంకొక అవతారం ఏంటంటే సరస్వతి అంటే నీవు ఈ జ్ఞానంతో పరిపూర్ణంగా వర్ధిల్లు జీవించు అని అలా బ్లెస్సింగ్స్ అనమాట. సాయంత్రం అందరినీ పిలిచి ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు అనమాట. అక్షింతలు వేసి చక్కగా పసుపు రాసి అలా అనమాట బ్లెస్సింగ్స్ అనమాట అవి. అలా లక్ష్మీదేవి సరస్వతి సంతాన లక్ష్మి అంటే నీవు రేపు పొద్దున్న సృష్టించే దాంట్లో అది ఈ గుణాలు కలిగి ఉండు అని సంతాన లక్ష్మి బ్లెస్సింగ్స్ అలా అనమాట. ఈ బ్లెస్సింగ్స్ వాళ్ళు తెలియపోయినా కానీ వాళ్ళు ఆ గుణ ఏ ఎనర్జీస్ గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా ఆ టైంలో ప్రవేశపెట్టేవారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికి కూడా ఉంది వాళ్ళు ఇలా చెప్పకపోయినా వాళ్ళు ఎనర్జీస్ మాత్రం అలాగా ప్రవేశపెట్టేవారు అలా అనమాట. ఇప్పుడు విజయలక్ష్మి అంటే నువ్వు రేపు పొద్దున్న విజయవంతంగా ఉండు అలా అనమాట. అలా ఫ్రెండ్స్ అంత సెలబ్రేట్ కింద చేసుకునేవారు అనమాట. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే చక్కగా ఒక ఆడపిల్ల యుక్త వయసు వచ్చిన తర్వాత మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సెలబ్రేషన్ కింద చాలా ఆనందంగా హక్ చేసుకుని తల్లి తండ్రి ఇద్దరు కూడా పూర్వకాలము ఏమన్నారంటే తల్లి మగవాళ్ళు పుట్టుకోకూడదు అది అనివారు, కానీ ఆ తల్లి తండ్రి ఎనర్జీస్ ఎంత ఆ బ్లెస్సింగ్స్ ఎంత అపూర్వమయ్యో మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. అది అంత అది ప్రేమపూర్వకంగా హక్ చేసుకుని అమ్మా అని వాళ్ళని నిమురుతూ ఇలా నాలెడ్జ్ ఇచ్చామంటే వాళ్ళకి ఏదైతే ఓపెన్ అవ్వాలో ఆ ఓపెన్ అయ్యి బయటకు ఏదైతే రిలీజ్ చేయాలో రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ నాలెడ్జ్ ఫస్ట్ స్టెప్ ఇలా తీసుకుంటుంది. ఓకే, దీన్ని ఇక్కడి నుంచి ఇలా ప్రొసీజర్గా చక్కగా ఆడపిల్లలు ఉంటే ఇంకొకటి ఫ్రెండ్స్ అప్పుడు చాలా ఎనర్జీస్తో ఉంటారంట ఫ్రెండ్స్ వాళ్ళు. ఆ ఎనర్జీస్ని చక్కగా వాళ్ళకి మనం దగ్గరుండి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో పంపించి వాళ్ళకి దాని మీద పూర్తిగా నాలెడ్జ్ అవగాహన కల్పించాలి ఫ్రెండ్స్ మనం. ఇంకొకటి ఇద్దరు అమ్మాయిలు ఉంటారనుకో ఫ్రెండ్స్, ఫస్ట్ పెద్దమ్మాయి ఉంటుంది, పెద్దమ్మాయికి ఫంక్షన్ అయ్యి చేస్తాం మనం. చేసిన తర్వాత ఇప్పుడు కూడా చాలా మంది చూస్తున్నాను, నేను కూడా ఇక్కడ చూస్తున్నాను. చేసిన తర్వాత సెకండ్ అమ్మాయి అమ్మ అక్కకి చేశాంలే ఏం చేస్తాం మీకు చిన్నదానికి అంత అవసరం లేదు అంటే ఎప్పుడైనా సరే ఆడపిల్లలు ఫంక్షన్ అంటే చాలా ఉత్సాహంగా ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళకి ఒక అది ఆనందం అయితే కనీసం కొంచెం ఇది కూడా అవ్వచ్చు ఆ ఏజ్లో. ఏమవుతుందంటే చక్కగా అలంకారణ కొత్త బట్టల్లో అదంటే వాళ్ళకి ఇష్టం. ఆ ఇష్టం గురించి ఏమనుకుంటారంటే అక్కకి చేశారంటే అప్పుడు ఆ టైంలో అమ్మాయి ఏమనుకుంటుంది అంటే అన్ని అక్కకే జరుగుతున్నాయి నాకు జరగట్లేదు అని ఒకటి భావం తీసేసుకుంటుందని ఫ్రెండ్స్. అన్ని అక్కకే జరుగుతున్నాయి నాకు ఏం జరగట్లేదు, ఇంటి పెద్దది కదా దానికి అన్నీ చేస్తాం, నీకు కొద్దిగానే చేస్తాం లేకపోతే నీకు వద్దులే ఇలా అంటాం అంటారు కదా.
కానీ ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఇద్దరు ఉన్న వాళ్ళందరూ కూడా ఇద్దరిని బ్యాలెన్స్గా చూడండి, సమానంగా చూడండి. ఫస్ట్ అమ్మాయిని ఎలా అయితే ట్రీట్ చేశారో ఆ అమ్మాయిని కూడా అలాగే ట్రీట్ చేయండి. ఆ అమ్మాయి ఏం పిజం వేసుకుంటుందంటే అక్కకే అన్నీ జరుగుతున్నాయి, నాకేమీ జరగవు అన్నది వేసుకుంటే ఆ లైఫ్లో దానికి అనుసంధానంగా మళ్ళీ వాళ్ళు అలా లోపల క్రియేట్ చేసేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము ఈ గర్భాశయాన్ని మనము ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒకవేళ ఇందులో గ్రూప్లో గర్భాశయం ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటే మీరు వేరేగా తీసుకోవద్దు ఫ్రెండ్స్, బాధపడద్దు. ఎందుకంటే ఈ నాలెడ్జ్ మీరు తీసుకుని ఆపరేషన్ అయిపోయినా కానీ తీసుకుని మీ పిల్లలకి మీ మనవలకి కోడళ్ళకి చక్కగా మీ అమ్మాయిలకి ఈ నాలెడ్జ్ అందించండి ఫ్రెండ్స్, అంతేగాని మీరు బాధపడద్దు. ఓకేనా? ఎప్పుడైతే గర్భాశయము మన తుది శ్వాస వరకు మన జీవించే ఉన్నంత వరకు మనతోటే ఉండాలి ఫ్రెండ్స్, మనతోటే ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అది మనకి ఒక శక్తి, ఒక ఎనర్జీ, స్త్రీతత్వానికి ఒక ఎనర్జీ. అది దాని గురించి నేను ఒక పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్, మీకు ఇందులో రాసాను. ఎంత పరిపూర్ణంగా ఎంత అలా వివరించారంటే అది మీరు అంటే తర్వాత పిల్లలు పుట్టేశారు చక్కగా అన్నీ అయిపోయినాయి కదా అని దాన్ని పట్టించుకుంటూ మానేస్తారు ఫ్రెండ్స్. కానీ అలా కాదు, మన లైఫ్ లాంగ్ దాంతో మనం అనుసంధానం అయ్యి మనము దాంతో మమేకమయ్యి ఆ ఎనర్జీస్ని ఎప్పుడు కూడా మనం బయటకు రిలీజ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకటి దీనికి ఒకటి ఉంటుంది, ఆరు అడుగుల శరీరాన్ని ఇచ్చే అణువంత బిందువు. ఆరు అడుగుల శరీరాన్ని చారు అడుగులు ఎవరంటే ఐదు అడుగులు అని ఎవరైనా ఆ శరీరాన్ని ఇచ్చే అణువంత బిందువు 9 నెలలు ఆ బిందువుతో ఆ అణువంత బిందువుతో మనం 9 నెలలు పెంచి పోషించే శక్తి దానికి ఉంది ఫ్రెండ్స్. అపురూపమైన చిన్న బిందువుకి 9 నెలలు మనము లోపల పెంచి పోషించే శక్తి ఉంది ఫ్రెండ్స్. దానిని మనం ఆ పీరియడ్ టైంని ఎంత పవిత్రంగా, ఎంత ఆనందంగా, ఎంత అపురూపంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టైంని మనం ఎంత ఆనందంగా, ఎంత అపురూపంగా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. అందమైన అమ్మ తత్వాన్ని అదే అది ఆ అపురూపమైన ఆ అణువంత బిందువు అమ్మ అయ్యే సృష్టికర్తని అపురూపంగా చూడాలి కదా ఫ్రెండ్స్. కానీ చాలామంది దాని మీద ఏంటి అవగాహన లేక, నాలెడ్జ్ లేక అసహ్యంగాను అయిష్టంగాను చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎలా అంటే వాళ్ళకి చిన్న చిన్న కారణాలు, ఒక మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం అనుకో ఫ్రెండ్స్, కరెక్ట్గా ఈ డేట్ వచ్చిందనుక అబ్బా ఇప్పుడే రావాలా, ఇది సహజంగా సిద్ధంగా జరిగే ఆ ప్రవాహాన్ని మన ఆలోచనలతోటి ఎలా మార్చేస్తున్నామో చూడు ఫ్రెండ్స్. అబ్బా ఇప్పుడే రావాలా ఇది, నేను ఏదో పని పెట్టుకున్నాను ఇలా అని ఒక ఆ భావం అలా వచ్చేటప్పటికీ అది లోపల సహసిద్ధంగా ప్రవహించే ఓ ప్రవాహాన్ని మనము ఆపేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడు రావాలో, ఎలా రావాలో అది సహజ సిద్ధంగా జరిగేది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక కోసుకుంటే చేతులు, ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేసినప్పుడు కట్ట చేతులు కట్ అయినాయి అనుకోండి, బ్లడ్ వస్తుంది, అది సహజ సిద్ధం అవుతుందా? దానికి పెయిన్ ఉంటుంది అవును కదా, కొంచెం నొప్పి ఉంటుంది. దానికి ఏం చేస్తాం మనం, డేటా ఏదైనా వేసి ప్లాస్టర్ వేసి లేకపోతే ఏదైనా వేసి కడతాం. కానీ ఆ ప్రవాహాన్ని మనం ఎప్పుడైనా అడ్డుకున్నామా దేంతో అయినా, కానీ మన ఆలోచనలతో మనం ఆపేస్తున్నాం ఫ్రెండ్స్. మన ఆలోచనలతో మన భావాలతో దాన్ని మనం అడ్డుకుంటున్నాం. ఇక్కడ చేతికి తగిలిన దెబ్బకేమో ప్లాస్టర్లతో అడ్డుకుంటున్నాము. అర్థమైందా ఫ్రెండ్స్? అవి బాబు ఎల్లు తెగిపోయిందని దీనికి పెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఆ ప్రవాహానికి పెయిన్ ఉంటుందా? అంత అంత బ్లడ్ అంత అలా రిలీజ్ అయిపోయినా మనకి పెయిన్ ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఉంటుంది పెయిన్? మన ఏవైతే మన ఆలోచనలతో భావాలతో దాని లోపల ఆపేసినప్పుడు పెయిన్ ఉంటుంది. బయటకు రిలీజ్ అవ్వాల్సిన అవనివ్వకుండా ఆపేసినప్పుడు పెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇది నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్. అందుకని అందరూ కూడా
మనము ఎంత సంపూర్ణంగా మనలో మనలో ఉన్న ఆ సంపదని, ఆ సృష్టి యొక్క సంపదని మనము చాలా అపురూపంగా చూసుకుంటూ చాలా ఆనందంతో దాన్ని స్వీకరించి అంగీకరించి దాన్ని ప్రేమిస్తూ మన స్త్రీతత్వానికి మనం అనుసంధానం అవుదాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇంకొకటి, పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీలు అంటే ఒక్కొక్కళ్ళకి 30, 38, 40, 45 అలా అలా ఆగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆగిపోతే అది మనకి ఒక వరంలా తీసుకోవాలంట ఫ్రెండ్స్. ఆగిపోయేటప్పటికి మనం థాట్స్ ఎలా పెట్టేసుకుంటామంటే, అయ్యో పీరియడ్స్ ఆగిపోయినాయి, మెనోపాజ్ వచ్చేస్తుందేమో, ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి మనకి, నేను ఇంకా పని చేయలేనేమో, లేకపోతే నాకు బాడీ పెయిన్స్ అని మనము ఆ ఎనర్జీని ఆ వరము తోటి ఆ ఎనర్జీని అంతా మనము వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాం. గురించి మనం ఏదైతే ఆలోచించామో అదే జరుగుతుంది కదా ఫ్రెండ్స్, మనకు ఆ సూత్రం తెలిసిందే కదా, అలాగే క్రియేట్ అవుతుందంట. పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీలు అంటే ఆగిపోవటం అంటేనంటండి, ఒక స్త్రీ శక్తికి ప్రమోషన్ అంట, స్త్రీ శక్తికి ప్రమోషన్. వాటంతటికే అవి ఆగిపోతే పర్వాలేదు, కానీ ఆపరేషన్ చేయించుకుని మనం తొలగించుకుంటే అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఎందుకంటే కొంచెం ఇది కఠినంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎవరు ఇలా ఆపరేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటే మీరు వేరేగా తీసుకోకూడదు, బాధపడద్దు. ఈ నాలెడ్జ్ని చక్కగా మీ ఫ్రెండ్స్కి, మీ పిల్లలకి, మీ మనవాళ్ళు ఉంటే మనవాళ్ళకి, మీ అమ్మాయిలకి, కోడలకి అందించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు అసలు స్త్రీలు అనడానికి సరిపోరు. ఎందుకంటే చెరుకుల్లో తీయదనం లేకపోతే ఆ పిప్పి ఎందుకు పనికి వస్తుంది? పొయ్యిలోనికి తప్ప ఎందుకు పనికిరాదు? అలాగే ఆ స్త్రీలో పవిత్రత అన్న దానిని తీసేస్తే శక్తి నిస్తేజం అవుతుంది. గుడి, ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారు ఫ్రెండ్స్, గుడిలో ఉన్న అమ్మవారు వరాలు ఇస్తుంది అంటే కదా ప్రతి ఒక్కరూ పూజలు చేస్తారు, భక్తి భావంతో చూస్తారు. ఆ అమ్మవారు వరాలు ఇచ్చే శక్తి లేదు అంటే ఒట్టి రాయిలానే చూస్తారు కదా ఫ్రెండ్స్. కానీ చూడండి ఫ్రెండ్స్, అది దాని విలువ ఇలా చెప్పారు ఫ్రెండ్స్, కొన్ని రోజులకి ఆ గుడి, ఆ అమ్మవారు కూడా మూతపడిపోతాయి. అలాగే అమ్మ దగ్గర ఆ పవర్ శక్తి ఉంటేనే మనలో మనము కనెక్టింగ్ అన్నది ఉంటుందంట ఫ్రెండ్స్. ఉంటేనే ఆ గర్భశించి అలా ఉంటేనే మనకి వాక్శుద్ధిలో పవిత్రత వస్తుందంట ఫ్రెండ్స్. ప్రమోషన్ వచ్చాక వాక్శుద్ధిలో మాటే మంత్రం అవుతుందంట. మాత స్త్రీలుగా ప్రమోషన్ వస్తుంది అన్నమాట. అప్పటి వరకు స్త్రీలు, తర్వాత ఈ ఎప్పుడైతే గర్భాశయము లోపల ఉండగా పీరియడ్ సాగిపోతాయో మాతా స్త్రీలు అవుతామంట ఫ్రెండ్స్. ఆ పవిత్రత ఉంటుంది. ఎదురు వస్తే అది ఏదైనా సరే అది మంచి అది ఎనర్జీతో కూడుకుని ఉంటుంది. ఆమె చేత్తో ఏ పనైనా చేసినా అది కరెక్ట్గా సృజనాత్మకంగా నెరవేరుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన పూర్వకాల మన అంటే మీరు ఏమోగా మా చిన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అది ఉన్నారనుకోండి, ఇంటికి పెద్దోళ్ళు పిన్ననో అమ్మమ్మనో చిన్నమ్మనో ఎవరొకళ్ళు ఉండేవారు కదా, వాళ్ళని నువ్వురా, నువ్వు వస్తే తొందరగా పని అయిపోతుంది, నీ చేత్తో మొదలు పెడితే ముందుకెళ్తుంది అని ఒక భావాలు ఉండేవి ఫ్రెండ్స్. ఆ భావాలు ఏంటంటే ఇవే, వాళ్ళు వెనక ఈ ఆపరేషన్స్ అయ్యి ఉండేవి కాదు కదా ఫ్రెండ్స్, ఆపరేషన్స్ ఉండేవి కాదు, ప్లస్ వాళ్ళకి ఇన్న హాస్పిటల్లో కూడా సదుపాయాలు ఉండేవి కాదు, వాళ్ళు డాక్టర్ని సంపాదించుకునే అంత ఎప్పుడు ఉండేది వాళ్ళకి వెళ్ళాలని కూడా ఉండేది కాదు. వాళ్ళు వాళ్ళే చర్చించుకుని దాన్ని క్లియర్ చేసుకునేవారంట ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా అంటే, నా చిన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఒక ఆమెకి ఈ ప్రాబ్లం, గర్భశించి ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే ఆమె హాస్పిటల్కి వెళ్ళింది. అప్పుడు నా చిన్నప్పుడు అంటే ఇంత హాస్పిటల్ కాదు, తెల్లోళ్ళ హాస్పిటల్ అని అమెరికన్సీ ఉండేవి అనమాట.
నేను అదంటే వాళ్ళంతా కూర్చుంటుంటే నేను మాట్లాడుకుంటుంటే వినటం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు అయితే ఆపరేషన్ చేసేస్తాను అంటున్నారు, ఆపరేషన్ చేయించేసుకో అన్నారు అని చెప్తుంది ఆవిడ. అంటే ఒక ఆమె అంటుంది, ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటాం, అది ఆపరేషన్ చేయించుకుంటే ఇంకా నీకు పొట్ట ఏముంటుంది అంటే వాళ్ళ నాలెడ్జ్ ఆ రకంగా అనమాట. ఈ ఎనర్జీ నాలెడ్జ్ని వాళ్ళు భాషలో వేరే విధంగా అనమాట. పొట్ట ఏముంటుంది, వద్దు, ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళు, రెండు మూడు డాక్టర్స్ని ఇద్దరు ముగ్గురిని సంప్రదించు, ఇలా అనుకుంటున్నారు. నేను మామూలుగా మేము అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ, ఇద్దరు ముగ్గురు ఎందుకు, డాక్టర్ ఎవరైనా ఒక్కలే కదా, అదే చదువు కదా, అదే మాట చెప్తారు కదా అని నేను అప్పుడు అనుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఆడుకుంటూ చూస్తూ తర్వాత ఈ జ్ఞానం తెలిసాక మళ్ళీ ఒకసారి నాకు అది గుర్తొచ్చింది అని అలా అనుకున్నాను. ఆ రోజు అలాగా అనుకుని మేము ఆటలో మేము ఉన్నాం. అయితే తర్వాత ఆమె ఇంకో హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ ఏమన్నారంటే, చూద్దాం కొన్ని రోజులు మందులు వాడమ్మా, పర్వాలేదు తగ్గితే తగ్గిపోవచ్చు అన్నారు అని అన్నారని చెప్పింది. చెప్పిన తర్వాత అది కూడా మేము విన్నాం. నేను ఇందింటి ఆ డాక్టర్ అలా చెప్పింది, ఈ డాక్టర్ చెప్పింది, డాక్టర్ చదువు అంతా ఒకటే కదా అని మేము చిన్నపిల్లలు మేము అనుకున్నాం అనమాట. అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడకి ప్రాబ్లం లేదు, దాంతో ఉంది చక్కగా. అంటే ఆవిడకి క్లియర్, వీళ్ళు ఇచ్చే ఎనర్జీ అనమాట, వీళ్ళు వద్దు నువ్వు అలాగా ఇది చేసుకో, నీకు తీసేస్తే బలం ఉండదు, ఆ పట్టు ఉండదు, ఆ గ్రిప్ ఉండదు అని వీళ్ళిచ్చే ఆ సపోర్టింగ్ అనమాట. వాళ్ళు సపోర్టింగ్లో వాళ్ళు వాళ్ళు దాన్ని ఏదైనా ప్రాబ్లం ఉన్నా హీల్ చేసేసుకునేవారు అనమాట. వాళ్ళకు వాళ్ళు తగ్గించేసుకునే శక్తి ఉండేదన్నమాట. వాళ్ళు వీళ్ళు వేసిన బీజాలు వాళ్ళు ఏమనుకునేవారు, ఏదో వాళ్ళు అనుకుంటారు కదా, అమ్మో ఇలా అంటున్నారో, ఇది నా ఇది తీసేస్తే ఇలా జరుగుతుందేమో, తీయకూడదు కట్టని వాళ్ళు ఆ పాజిటివ్ థింకింగ్లోకి మార్చేసుకుని మారిపోయేటప్పటికి వాళ్ళు తగ్గిపోయేది అనమాట. అందుకని పూర్వం ఆపరేషన్ తక్కువ అయ్యి అంట ఫ్రెండ్స్. అందుకని ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక్కటే నేను, మన తుది శ్వాస వరకు, మన జీవితాంతం వరకు కూడా మనం ఏదైతే సృష్టించే ఆ మహాత్మైన శక్తిని మనలోనే ఉంచుకున్నాం ఫ్రెండ్స్. మనము చక్కగా దాంతో ఇప్పుడు స్త్రీలుగా ఉన్నవాళ్ళం, తర్వాత దేవి స్త్రీలుగా, దేవి మాతలుగా, చక్కగా మాతా స్త్రీలుగా మనం వెళ్ళి ఆ ప్రమోషన్ మనం తెచ్చుకొని ఆ ఎనర్జీని ఉపయోగించుకొని మనం చక్కగా మన స్త్రీతత్వానికి పరిపూర్ణత ఇద్దాం ఫ్రెండ్స్. ఆ ఎనర్జీకి ఉన్న శక్తి ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. పీరియడ్స్ టైంలో ఎంతో అపారమైన శక్తులు వస్తాయండి ఫ్రెండ్స్. అపారమైన శక్తులు అంటే ఇప్పుడు మనము మెడిటేషన్ చేస్తే ఆ థాట్లెస్ స్టేజ్లో మనం ఏదైతే ప్రాణమయ విశ్వశక్తిని తీసుకుంటామో, ఒక అంటే ఒక గంట మెడిటేషన్ చేస్తే కొంతమందికి గంటకే థాట్లెస్ స్టేజ్లో ఉండొచ్చు ప్రాణమయ విశ్వశక్తి, కొంతమందికి 10 నిమిషాలు 15 నిమిషాలు, ఒకరికి హాఫ్ అన్ అవర్ అలా అనమాట, వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి చూడండి, డేట్ వచ్చిన ఫస్ట్ డే ప్రతి కణ కణము కూడా చూడండి, ప్రతి కణ కణము కూడా వాళ్ళకి ప్రాణమయ విశ్వశక్తి తీసుకుంటుందంట ఫ్రెండ్స్. ప్రతి కణ కణము కూడా ప్రాణమయ విశ్వశక్తి తీసుకుంటుందంట. అందుకని మనము చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎనర్జీ ఎంత ఉందో చూడండి ఇందులో, దాన్ని కామిక్ ఎనర్జీ అంటారండి ఫ్రెండ్స్. ప్రతి గ్రంథులు కూడా ప్రాణమయ విశ్వశక్తిని తీసుకుంటాయి ఫస్ట్ డే. సెకండ్ డే, రెండవ రోజు స్త్రీకి ఇంకా కొన్ని మరి శక్తులు వస్తాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, పూజలు గుడి అన్నాను కదా, దయచేసి నన్ను క్వశ్చన్లు అడగద్దు, ఎందుకంటే నేను పూజలకి చాలా దూరం. చిన్నప్పటి నుంచి కూడా నేను ఎందుకో మరి నాకు తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు. అంటే భగవంతుడు లేడా అంటే నేను అన్నాను ఉన్నారు భగవంతుడు. క్వాలిటీలు తీసుకుని ఎవరైతే ఒక్కొక్క క్వాలిటీతో ఉన్నారో మనకి చెప్తారో ఆ క్వాలిటీలు తీసుకోవాలనుకుంటాను ఫ్రెండ్స్. నేను నాకు నా ఇంట్లో కూడా పూజ గది ఎందు, నాకు ధ్యానం రాకముందు నుంచి కూడా నా ఇంట్లో పూజ గది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దానికి కనెక్ట్ అవ్వలేదు. అందుకని పూజ చేయొచ్చా మీరని నన్ను అడగద్దు ఓకే ఫ్రెండ్స్. నాకు అంటే ఆ నాలెడ్జ్ నాకు లేదు, పూజ చేస్తే ఏంటో చేయకపోతే ఏంటో అసలు నాకు నాలెడ్జ్ లేదు అది. రెండవ రోజు స్త్రీలకు కొన్ని శక్తులు వస్తాయంట, మరి కొన్ని శక్తులు చూడండి మరిచిపోయినవి కూడా గుర్తుకొస్తాయంట ఫ్రెండ్స్. ఆ కొన్ని శక్తులు మనం ఏదైనా మర్చిపోయినవి అన్నమాట, మర్చిపోయినవి కూడా గుర్తుకొస్తాయి. దర్శన సామర్థ్యం
కూడా ఉంటుంది. మనకి దర్శన సామర్థ్యం అంటే మనం ఏదైనా సృష్టించుకుంటే, సృష్టించుకోవాలనుకుంటే కనుక దానికి దర్శన సామర్థ్యం కూడా చేయొచ్చంట. ఎలా అంటే, ఇప్పుడు మనము ఒక ఆలోచన వేయాలి, ఒక సంకల్పం కావాలి మనకి మన లైఫ్లో, దాన్ని మనకు ఒక బీజం వేసే శక్తి దానికి ఉందన్నమాట. ఆ బీజానికి ఎలా దర్శన సామర్థ్యం అంటే, మనం చెప్తారు కదా ఫ్రెండ్స్, ఏ విత్తైతే వేస్తున్నావో అదే ప్రతిఫలం నీకు వస్తుందని, అంతే కదా. ఆ బీజం నీవు ఆ సంకల్పం నీకు ఏం కావాలి, ఇప్పుడు పిల్లలు కావాలన్నా అనుకో, నీ పిల్లల కోసం ఒక దర్శనించుకోవాలన్నమాట. చూసుకోవాలి నువ్వు నాకేం కావాలి, ఆ బీజం వేసే ముందు నువ్వు చూసుకోవాలన్నమాట నాకేం కావాలి, నాకు ఏది పొందాలనుకుంటున్నానో అని ఒక దర్శనం చేసుకుని చక్కగా బీజం వేసుకోవాలంటున్నారు ఫ్రెండ్స్. అదే మూడో రోజు వాక్శుద్ధి. మూడో రోజు మనకి వాక్శుద్ధి వస్తుందంట. అది మనం ఏదనుకుంటే అది జరుగుతుందంట. ఫస్ట్ బీజం వేసాం కదా, రెండో రోజు మన వాక్శుద్ధి, మన వాక్శుద్ధితోటి మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరుగుతుందంట. అది జరుగుతుందంట మూడో రోజు ఫ్రెండ్స్. నాలుగో రోజు మనం ఏ రూపానైతే చూస్తామో ఆ రూపమే వస్తుంది. అంటే కల్పన, రూపకల్పన, క్రియేటివ్ ఎనర్జీ, ఆ క్రియేటివ్ ఎనర్జీ తోటి ఆ రూపం మనకి అదే రూపాంతరం చెందుతుందంట, రూపాంతరం చెందుతుందంట. చూడండి, ఏ రూపానైతే చూస్తావో ఆ రూపమే మనకు వస్తుంది. ఫస్ట్ రోజు నువ్వు దర్శించావు కదా, ఇప్పుడు ఒక చెట్టు రూపంలో తీసినావు అనుకోండి, మామిడి మొక్క వేయాలనుకుంటున్నావు బీజం, ఆ మామిడి బీజం వేసేటప్పుడు నువ్వు ఆ విత్తనం తీసుకునేటప్పుడు నువ్వేం దర్శిస్తావు, మామిడికాయని తప్పనిసరిగా దర్శిస్తావు కదా. ఆ కప్పెట్టేటప్పుడు నీవు ఆ చెట్టును ఊహించుకుని మనకు మామిడికాయలు చక్కగా కాస్తాయి అన్న ఆ సంకల్పంతో అక్కడ వేస్తాం మనం కదా, అంటే దర్శించుకుంటున్నావు కదా. అలాగే నువ్వు ఏదైతే సృష్టించాలనుకుంటున్నావు దాన్ని దర్శించుకుని సృష్టించుకోమంటున్నారు ఫ్రెండ్స్. ఆ దర్శన భాగ్యం నీకు ఉందంట అప్పుడు. ఐదో రోజు ఏ రూప ఆ దర్శించుకున్నాము, తర్వాత బీజం వేసాము, తర్వాత మనము సంకల్పంతో దాన్ని గట్టిగా నిర్ణయించాము అంటే బీజం వేసి దాన్ని పరాక్రమం చెంది దాన్ని పుష్పించి ఫలించి పరిపక్వం చెంది అన్నమాట. రోజు అనమాట. తర్వాత ఐదో రోజు అవన్నీ నీకు జరిగిపోయినట్టు ఆనంద పూర్ణ స్థితిలో నువ్వు సెలబ్రేషన్ చేసుకోమంటున్నావు ఫ్రెండ్స్. ఆనంద పూర్ణస్థితిలో సెలబ్రేషన్ చేసుకోవాలి అంటున్నారు. ఇవి మనకి ఉన్న ఎనర్జీస్ ఏంటి, ఆ పీరియడ్స్ టైంలో అంత ఎనర్జీ ఉంటుందంట మనకి. చూడండి, మన ప్రతి కూడా అవయవ ప్రతి ప్రాణమయ శక్తి ప్రతి గ్రంథులు కూడా తీసుకుంటాయి కదా, ప్రతి సెల్స్ కూడా తీసుకుంటాయని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. అందుకునే మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్, గుడికి ఎందుకు వెళ్ళొద్దు అన్నారు, గుడికి ఎందుకు వెళ్ళొద్దు అన్నారంటే ఇదే కారణం ఫ్రెండ్స్. ఏంటంటే మనలో ఆ శక్తి, ఎనర్జీ తీసుకునే శక్తి మన బాడీ అంతా కూడా ఉన్నప్పుడు గుడిలో ఉన్న విగ్రహాల్లో మనము ఉన్న ఎనర్జీ మనం తీసేసుకుంటామండి ఫ్రెండ్స్. ఆ ఎనర్జీ తీసుకుంటే ఆ ఎనర్జీ ఎక్కువైపోయినప్పుడు మనం బ్యాలెన్స్ తప్పుతాం కదా, కోపంలోనూ ఎమోషన్లో పెట్టేసుకో, ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోవాలి మనలో ఉన్న ఎనర్జీ. అందుకుని ఆ గుడికి వెళ్ళొద్దు అని అనమాట. అది పాజిటివ్గా పాస్ చేస్తే పర్వాలేదు, కానీ నెగిటివ్గా మార్చేసుకుని దాన్ని ఆ తట్టు ఆ ఎనర్జీస్ ఎక్కువైపోయి నెగిటివ్గా మార్చుకుని ఏ థాట్స్ రిలీజ్ చేస్తామో ఏంటో అని మన పూర్వీకులు వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం గుడికి వెళ్ళొద్దని చెప్పారు. కానీ ఫ్రెండ్స్ ఇది నాలెడ్జ్, ఎందుకంటే స్వయంభూ దేవాలయంలో ఉన్న ఎనర్జీ ఎప్పటికీ తరగదంట ఫ్రెండ్స్. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాల గుడి ఫ్రెండ్స్ ఏంటంటే మనము నిర్మించుకుని మనం విగ్రహాలు పెట్టి మనం తన ఆ విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసాం, దానికి ఆ విగ్రహానికి ఒక ఎనర్జీ ఇచ్చాం. ఎనర్జీ ఇచ్చిన వలన అది అందులో ఉన్న ఎనర్జీ మనం తీసేసుకోగలమంట, అంటే మన శక్తిమంతులం. స్వయంభూ దేవాలయాలు అయ్యేమో స్వయం ప్రవాహాలు అయ్యి ఇక్కడ ఏం చేసావు, ఇక్కడ ఏంటంటే మన శక్తి దాన్ని కనెక్ట్ అయ్యి మనం తీసేసుకుంటాం అంట ఫ్రెండ్స్. అందుకునే ఇక్కడ ఎవరైతే మనం స్వయంగా నిర్మించుకున్న
మన చేతులతో నిర్మించుకున్న దేవాలయాలకి సిస్టిని 16 సంవత్సరాలకు ఒకసారి పూర్ణాహుతి అని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఫ్రెండ్స్, మీరు మీరు గమనించండి. అదే అర్థమైందా? తర్వాత మన ఇంట్లో పూజ గది, పూజ గదికి కూడా ఇదే, మనం మనం పెట్టుకుని ఫొటోస్ పెట్టుకుని చక్కగా మనం పూజ చేసి మనం ఇచ్చుకున్నాం ఎనర్జీ దానికి, అందుకని అది కూడా మనం తీసేసుకుంటాం కాబట్టి వెళ్ళొద్దు అంటారు ఫ్రెండ్స్. వెళ్ళొద్దని చెప్పేవారు, ఈ నాలుగు కాకుండా వేరేగా చెప్పేవారు అనమాట వెళ్ళకూడదని. కానీ ఇది ఫ్రెండ్స్ ఆ నాలుగు రోజులు కూడా మనము ఆ ప్రాణమయ విశ్వశక్తి తీసుకుంటూ మనకు ఎన్నో శక్తులు వస్తూ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఓ పక్కన కూర్చోపెట్టేవారు ఫ్రెండ్స్, ఏంటంటే మనము ఒక విశ్రాంతిగా చక్కగా ఒక పక్కన కూర్చుంటే మనతో మనం అమేకమయ్యి మంచి వైబ్ మంచి థాట్స్తో రిలీజ్ చేస్తూ చక్కగా, ఇప్పుడు ఎలా అంటే మనతో మనం ఉండేటట్టయితే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఫ్రెండ్స్, ఉమ్మడి కుటుంబాలు అయినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి ఎప్పుడు ఏకాగ్రత వాళ్ళతో వాళ్ళు ఉంటే తక్కువ సమయం ఉండేది, అందుకని ఈ నాలుగు రోజులైనా వాళ్ళతో వాళ్ళు ఉండనివ్వటం కోసం చక్కగా పక్కన కూర్చోబెట్టేవారు ఫ్రెండ్స్, అంటే వాళ్ళతో వాళ్ళు చక్కగా ఈ 4 రోజులైనా ఉంటారు అని. అప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళకి చాలా రెస్ట్గా ఉండేది కాబట్టి చక్కగా వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించడానికి సమయం అప్పుడు దొరికేది, అప్పుడు ఉండేది బాగా వాళ్ళతోటి. అప్పుడు చక్కగా వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ చక్కగా మంచి ఆలోచనలు ఆలోచించేవారు. ఎలాగే ఎనర్జీ ఒకటి ఉంది కదా మనలో, ఆ ఎనర్జీకి చక్కగా వాళ్ళు మంచి ఆలోచనలు చేసుకున్నారు కాబట్టి చక్కగా ఈ డేట్ అయిపోయిన తర్వాత వాతావరణం మారేదంట ఫ్రెండ్స్, చక్కగా ఇంట్లో వాతావరణం కూడా మారేదంట. అలాగే మన పిల్లలు యుక్త వయసు వచ్చిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత, పుష్పవతి అయిన తర్వాత కూడా ఇంట్లో మారేదంట. ఎప్పుడైతే సంపూర్ణంగా మనం వాళ్ళని ప్రేమించి చక్కగా మనల్ని వాళ్ళకి సంసిద్ధం చేస్తామో అప్పుడు పాజిటివ్ వైబ్రెన్స్ వస్తాయి కదా. చాలామంది కుటుంబాలు చూశాను ఫ్రెండ్స్ నేను, వాళ్ళు అంటారు మా అమ్మాయి అండి మెచ్యూర్ అయిన తర్వాత మాకు ఆర్థిక సమస్యలు పోయినాయి, చక్కగా మాకు కలిసి వచ్చింది, బాగుంటుంది ఇప్పుడు అంటారు అన్నారు కొంతమంది. నేను ఏంటంటే ఈ నాలెడ్జ్ అందిన తర్వాత నేను ఒక గమనిక మొదలు పెట్టాను అనమాట. ఇంకొకళ్ళేమో మేము ఇల్లు కట్టుకోవాలని ఎప్పటించో అనుకుంటున్నాము, పిల్ల ఈ అమ్మాయి కొంచెం పుష్పవతి అయ్యేటప్పటికీ ఇల్లు కట్టేసుకోవాలి, తర్వాత కట్టుకోలే ఖర్చులు అయ్యి పెరిగిపోతాయి కదా అని అనుకుంటున్నాము అండి. కానీ కుదరలేదు, కరెక్ట్గా మా అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత మేము ఇల్లు మొదలు పెట్టేసాము. చూడండి ఆలోచనలు అంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్లో వీళ్ళ కోరిక చక్కగా, వీళ్ళు ఉన్న ఆలోచన పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి అది మనకి అది జరిగిందనమాట. అలా చాలా అలా 2-3 నేను విన్నాను. అంతే అది కూడా ఈ నాలెడ్జ్లో కూడా చెప్తారు ఏంటంటే, ఇంటిలో ఆడపిల్ల పుష్పవతి అయిన తర్వాత వాళ్ళకి శుభగడియలు వస్తాయి, ఆ ఇంటికి శుభగడియలు వస్తాయి, ఆ ఎనర్జీస్ వస్తాయి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత ఎవరైతే ఈ ఋతు టైంలో వాళ్ళు మాట్లాడే స్వరము ఎలా ఉండాలంటే వాక్ శుద్ధి బాగా అవసరం అంట ఫ్రెండ్స్. వాళ్ళు స్వరము చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడేది చాలా శక్తి స్వరూపులే అవుతారంట ఫ్రెండ్స్ వాళ్ళు ఈ పీరియడ్స్ టైంలో. అందుకని వాళ్ళ మాట మీద ఎరుక చాలా తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ పీరియడ్స్ అదే అని కొంచెం చెప్పుకున్నాను కదా. తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు, ఎలా అంటే మేము ప్రెగ్నెంట్ అనుకుంటున్నామండి సంకల్పాలు ఎలా పెట్టుకోవచ్చు అంటే, మీరు ముందు సంపూర్ణంగా స్త్రీతత్వాన్ని ప్రేమించండి ఫ్రెండ్స్. ప్రేమించి దాన్ని గమనించండి, గమనించి అంగీకరించి గమనించండి. గమనిస్తే మీకు మార్పు తప్పనిసరిగా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు మనకి ఏదైతే పీరియడ్స్లో ఒక శక్తిని తీసుకుంటున్నామో, ఎనర్జీ లెవెల్స్ ఉంటున్నాయి మనం అనుకున్నామో, మనకి డేట్ అయిపోయిన తర్వాత 16 రోజుల నుంచి 18 రోజుల్లో ఒకటి వైట్ అని ఒకటి మనకి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అవునా? దాన్నే మెగ్మా అంటారు.
మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా కొట్టండి మ్యాగ్మా అంటే ఏంటి అని అర్థం. మ్యాగ్మా దానికి కూడా ఇంతే అంతే శక్తి ఉందంట ఫ్రెండ్స్. అది మనకి జరగాలంట. కొంతమంది ఏమనుకుంటారంటే అపోహ, భయపడతారు కదా, వైట్ అయిపోతుంది, ఎలాగా ఇది 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 కాదేమో, ఇది తప్పేమో అనుకుంటారు. కానీ మళ్ళీ మన రీసైకిల్లోకి వెళ్ళటానికి, మళ్ళీ ఆ సృష్టి ఆ మూన్ సర్కిల్లోకి వెళ్ళటానికి ఆ మధ్యలో జరిగే ఇదే పరివర్తన అంటారు కదా, దానినే వైట్ రూపంలో మనకు వస్తుంది అంట ఫ్రెండ్స్. దాన్ని మ్యాగ్మా అంటారంట. స్త్రీలకి 16 రోజుల నుంచి 18 రోజుల్లో అది రిలీజ్ అవుతుంది. అది వచ్చే టైంలో కూడా స్త్రీకి ఒక పరిపూర్ణత స్థితి, అంటే మళ్ళీ నెక్స్ట్ దానికి సంసిద్ధం అవుతున్నాను అని. దానికి కూడా ఫస్ట్ దానికి ఏదైతే పరిణితి ఉందో, ఎంత నాలెడ్జ్ సంపద ఉందో, ఆ ఎనర్జీ సంపద ఉందో, దీనికి కూడా అంతే సంపద ఉందంట ఫ్రెండ్స్. ప్రతి పీరియడ్లో బాధ, మన ప్రతి మన పీరియడ్స్లో బాధాకరమైన కానీ, కోపంతో కానీ, ద్వేషంతో కానీ మనం ఆ థాట్స్ రిలీజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఆ థాట్ రిలీజ్ చేస్తాము, అది చేసిన మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం అనమాట, దీని మీద నాలెడ్జ్ లేకుండా. అప్పుడు ఆ రిలీజ్ అయిన థాట్స్ మనకి ఎలాగా క్రియేట్ అవుతాయంటే, అదే నరఘోష అంట. చాలామంది నరఘోష నరఘోష అంటారు కదా, నన్ను వాళ్ళు ఎలా అంటున్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు, వాళ్ళదే నాకు. అంటే మనం ధ్యాన పూర్వం అనుకోండి, ఇప్పుడు మనకి ఏ ఘోష ఉండదు, మనం మెడిటేషన్లో చక్కగా మనం ముందుకెళ్తున్నాం ఎనర్జీస్తో. అది ఏమనుకుంటారంటే, వాళ్ళు ఇలా అయింది నాకు, వాళ్ళు చూస్తే ఇలా జరిగింది అని అంటాం కదా, అదేది కాదనుకోండి నరఘోష. మనం రిలీజ్ చేసిన ఆ థాట్స్ అంట, బాధకర అది ఎమోషనల్స్ కానీ, దాన్ని ప్రేమించిపోవటం కానీ, దాన్ని ఒక తక్కువ బాగు చిన్న అదే చిన్న చూపు అంటాం కదా, అని చాలా మందికి ఉంది ఫ్రెండ్స్. అంటే నేను ఇది ఇలా ఎందుకు చెప్తున్నాను అని అనుకోవద్దు. ఎలా అంటే, నేను కూడా అందులోనే ఉండేదాన్ని ఇది వరకు. చక్కగా ఎక్కడికైనా వెళ్ళాలంటే దాని గురించి ఏమనుకున్నానంటే, అబ్బా డేట్ వచ్చిందా, ఇప్పుడు ప్రయాణం అనుకున్నాం కదా, ఇలా అన్నమాట. అబ్బా డేట్ వచ్చిందా అంటే అది ఏదైనా నువ్వు అది ఎక్కడి నుంచైనా తీసుకొచ్చావా, తీసుకురాలేదు కదా. నీ లోపల మూడు సర్కిల్లో ఉండాలి నేను అనుకుంటా, మూడు సర్కిల్ అనుగుణంగా చక్కగా 24 రోజుల నుంచి 36 రోజుల మధ్యలోనే మనకి ఆ డేట్ జరగాలనుకుంటాం, అన్ని అనుకుంటాం. ఒక నెల పీరియడ్స్ రాబోతే గాబరా పడిపోతాం, ఇంకా రాలేదు ఇంకా రాలేదని. కానీ దానికి చక్కగా అది ఒక ప్రవాహం, అది స్వయంభూ ప్రవాహం అనుకోండి, స్వయంభూ ప్రవాహాన్ని చక్కగా దానికి అనుసంధానంగా దాని టైంలో దాని ప్రాసెస్లో అది బయటికి ప్రవాహించేటప్పుడు మనము ఎలాంటి ఆలోచనలతోటి దాన్ని చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మనం ఎలాంటి ఆలోచనలతోటి దాన్ని చూస్తున్నాం, దాన్ని ఎలా స్వీకరిస్తున్నాం, దాన్ని ఎలా అంగీకరిస్తున్నాం, అది ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్త్రీతత్వానికి సంపూర్ణంగా కనెక్ట్ అయ్యి మనకి ఏది కావాలో అది సృష్టించుకునే శక్తి మనలో ఉందని అంగీకరించి దాన్ని మనము చక్కగా ముందు మన స్త్రీతత్వానికి మనం కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. మన స్త్రీతత్వానికి మనకు కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ మొదలు పెడతామో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ప్రేమిస్తారు ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ మనల్ని ప్రాణం మనం ప్రేమించుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని ప్రేమిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? టైం ఇంకా ఉంది. ఇప్పుడు ఈ పిరియడ్స్ టైంలో ఎవరి చైతన్యం అయితే భక్తితో కూడుకుని ఉంటుందో ఆ స్త్రీ చూడండి, ఆ స్త్రీకి ఉన్న శక్తి అంటే ఎలాంటిదో చెప్తున్నా చూడండి. బ్రహ్మీ ముహూర్తం అంటే మనకి ఒక ఎనర్జీ అని అనుకుంటాం కదా. మనం ఏమైనా ఒక 41 డేస్ మెడిటేషన్ చేయాలనుకుంటే ఏ టైమ్ అని చూసుకుంటాం మనం. ఏం చూసుకుంటాం? అది బ్రహ్మీ ముహూర్తం అయితే తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 వరకు మధ్యలో టైం అయితే బాగుంటుంది కదా అనుకుంటాం కదా, అప్పుడు ఎనర్జీస్ బాగుంటాయి అది అనుకుంటాం. అది చూడండి, ఏ స్త్రీ అయితే చైతన్యం భక్తితో కూడుకుని ఉంటుందో ఆ స్త్రీ ఈ ఎలా అంటే పక్కనుంటే ప్రతి క్షణం బ్రహ్మీ ముహూర్తమే అంటాం.
చూడండి, ఆ చైతన్యం భక్తి భావంతో కూడుకుని ఉంటే, అంటే సంపూర్ణంగా ప్రేమతత్వంతో అన్నమాట, ప్రేమతత్వంతో అనుసంధానమై చక్కగా దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని ప్రేమపూరితంగా తీసుకొస్తూ ఉంటే, అది చూడండి ఆ స్త్రీ పక్కనుంటే ప్రతి ముహూర్తం కూడా బ్రహ్మీ ముహూర్తం అంట. చూడండి చూడండి ఎంత ఎంత చక్కగా చెప్పారు. ఇంకొకటి ఇంకొకటి ఏంటి అంటే, మనము చిన్న చిన్ని మార్పులు వస్తాయి ఫ్రెండ్స్ డేట్స్కి ముందు, ఒక వారం రోజుల ముందు కానీ, కొంతమందికి వారం, కొంతమందికి 5 రోజులు, ఆ వారంలో ఏదో ఒక రోజు నుంచి మనకి బాడీలో మార్పులు వస్తాయి. కొంతమందికి బాడీ పెయిన్స్ వస్తాయి, అప్పుడు ఏమనుకుంటారంటే బా బాడీ పెయిన్స్ వచ్చినాయా, ఇప్పుడు డేట్ వచ్చేస్తుంది అనుకుంటా, నాకు ఈ డేట్ వచ్చే వరకు బాడీ పెయిన్స్ ఇలాగే ఉంటాయి అనుకుంటారు. కానీ మనకి ఒక్కొక్కల స్థితిని బట్టి ఆ ప్రకృతి మనకి సిగ్నల్స్ ఇస్తుందంట ఫ్రెండ్స్, సిగ్నల్ ఇస్తుందంట. ఆ సిగ్నల్ అప్పుడు అనుకోవాలన్నమాట మనం. ఎలా అనుకుంటే, అహో బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటే నేను పీరియడ్స్కి అవుతున్నాను అనమాట, అహో రాణి నేను దీనికి సిద్ధంగా ఉన్నాను, చక్కగా అంగీకరిస్తాను, దీన్ని నేను చాలా ప్రేమతో తీసుకు ఆస్వాదిస్తాను, దానికి మమేకం అవుతాను చక్కగా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని మనం దాన్ని ఎంతో ప్రేమపూర్వకంగా ఆ ప్రిపేర్ అయితే అది రిలీజ్ అయిపోతాయండి ఫ్రెండ్స్ బాడీ పెయిన్స్ అయ్యి. కొంతమందికి బాడీ పెయిన్స్ అని, కొంతమందికి ఏమో ఎలా అంటే ఈ ముఖం మీద ఎవరికి ఏదైతే ఇష్టం లేదో అది మనసు ఆ దానిలోకి మర్చుదంట ఫ్రెండ్స్. అంటే మన మనసు మనల్ని పక్కకు దారి పట్టిస్తానికి అనమాట. ఇప్పుడు ముఖం మీద సౌందర్యం బాగా ఇష్టమైన వాళ్ళకి ఉంటుంది కదా, ఉంటే ఒక పింపుల్స్ వచ్చేటప్పుడు గాబరా పడిపోతారు, అమ్మ పింపుల్స్ వచ్చేసింది పింపుల్ వచ్చేసింది అని. వాళ్ళకి ఇంక 2-3 పింపుల్స్ ఎక్కువ వస్తాయి అనమాట, అర్థమైందా, గాబరా పడిపోతాం కదా. ఎలా అంటే, అహో పింపుల్ వచ్చింది, ఓకే నాకు డేట్ టైం అయింది, ఓకే నేను సిద్ధంగా ఉన్నాను, చక్కగా నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను, చక్కగా అంగీకరిస్తాను, చాలా హ్యాపీగా నేను రిసీవ్ చేసుకుంటాను, ఆ ఎనర్జీని నేను పాజిటివ్ వైపు చక్కగా మలుచుకుంటాను, నా అంత శక్తి నాలో ఉందని నాకు ఈ నాలెడ్జ్ ఈ జ్ఞానం తెలిసింది కాబట్టి చక్కగా అని మనం దానికోసం వెయిట్ చేసి చక్కగా ప్రేమపూర్వకంగా మనం దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ పింపుల్ కూడా చక్కగా, ఓహో నువ్వు సిద్ధపడావా అని చక్కగా వెళ్ళిపోద్దంట. అర్థమైందా, కొన్నాళ్ళకి ఇలా ప్రాసెస్ ఉండగా 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 బాడీ పెయిన్స్ రావు, పింపుల్స్ రావు, ఏమీ ఉండవు అనమాట, న్యాచురల్గా జరిగిపోద్ది అనమాట. మనకి ఎప్పుడు అంటే ముందు మనకి గుర్తు చేయటానికి సిగ్నల్ ఇచ్చింది, మనము ఇంకా దాన్ని ప్రేమపూరితంలో మనలో ఒక మమ్మేకం చేసేసుకున్నాం కదా, ఇంకా సిగ్నల్స్ అవసరం లేదనమాట మనకి, యాదృచ్ఛికంగా జరిగిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందుకుని మనం ఏదైనా కొంచెం చిన్ని చిన్ని మార్పులు వచ్చినా కానీ దాన్ని మనం స్వీకరిద్దాం ఫస్ట్, స్వీకరించి దాన్ని అంగీకరించి చక్కగా ప్రేమించి దానికోసం చక్కగా వెయిట్ చేస్తున్నాను అని మనం ఎప్పుడైతే నిర్ణయించుకున్నామో తర్వాత మనకి అది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఒక కవిత్వం కూడా అసలు స్త్రీతత్వం గురించి అలా చెప్పారంటే, చూడు తేనెటీగలు చెక్కను చీల్చే శక్తి కూడా ఉందంట ఫ్రెండ్స్, తేనెటీగలకి చెక్కలను కూడా చీల్చే శక్తి ఉంటుందంట. కానీ అవి తామర పువ్వులో ప్రవేశించాక అవి బయటికి రాలేవు, రాలేవు ఎందుకంటే ఆ పువ్వులో ఉండే మకరందం అనే బంధానికి లోన్ అయిపోతాయంట చూడండి. కాబట్టి చూడండి ఎంత బాగా ఉంచాడు చూడండి. మనమంట ఎప్పుడైతే ఆ స్త్రీతత్వానికి సంపూర్ణంగా కనెక్ట్ అవుతామో ఇంకా మనకి ఆ బయటికి రావాలని అనిపించదంట ఫ్రెండ్స్. అదే అంటే మన చేతల్లో, మన మాటల్లో, మన పనుల్లో అన్నిట్లో కూడా ఆ స్త్రీతత్వం, ఆ ప్రేమ మాధుర్యం కనపడద్దంట మన మాటల్లో, మన చేసే అందులో కూడా అంత మాధుర్యము మనకి వ్యక్తం చేస్తామంట ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనలో మన స్త్రీతత్వాన్ని రుచి చూసినప్పుడు, ఆ మకరందంతో ఆ రుచి చూసినప్పుడు మనము చేసే ప్రతి పనుల్లో కూడా ఒక సృజనాత్మక మాటల్లో, చేతల్లో, అన్నిట్లో కూడా అంత మాధుర్యం కూడా వ్యక్తం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన స్త్రీతత్వం మా ఆ మకరందాన్ని
మనం రుచి చూసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి అది మన అప్పుడు ఆ పంచేంద్రియాలు, మనలో ఉన్న ఆ పంచేంద్రియాలు కూడా మనకు అనుగుణంగా పనిచేస్తాయని చెప్పారు. పంచేంద్రియాలన్నీ కూడా మనకి బ్యాలెన్స్లో ఉంటే మనకి చక్కగా ఆరోగ్య సంపద అంతా కూడా మనలోనే కదా. ఇప్పుడు లక్ష్మీ గుణం అంటే ఏంటి? సంపద. సంపద అంటే ఒక డబ్బే కాదు, మనకి ఆరోగ్య సంపద, చక్కగా హ్యాపీనెస్, బోల్డ్ సంపదలు, ఆ సంపదలు కూడా మనం ఆ లక్ష్మీ గుణంలో ఉంటే కనుక చక్కగా మనకు ఆ సంపదలన్నీ మన సొంత మన దగ్గరే ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఆ పంచేంద్రియాల్లో కూడా మనం ఎప్పుడు మనల్ని దాటి వెళ్ళవంటాం, మనకి బ్యాలెన్స్డ్ చక్కగా పనిచేస్తాయి అంట. చూడండి ఫ్రెండ్స్, అందుకొని మనందరం కూడా ఆ స్త్రీతత్వానికి ఆ మధుర మధుర అది ఆ తేనె మకరందం ఎంత మధురంగా ఉంటుందో ఆ స్త్రీతత్వానికి అంత మధురంగా మనం కనెక్ట్ అయ్యి చక్కగా మనం అంతా కూడా పంచుదాం ఫ్రెండ్స్, ఆ మకరందాన్ని అందరికీ పంచుదాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకోటి గర్భ, ఇప్పుడు మనము తెలుసో తెలియకో మనము కొన్ని అదే బ్లాక్స్ అంటే ఆలోచనల ద్వారాగా మనం మన మనల్ని గర్భశించాన్ని నిందించుకుంటే మనం మనం నిందించుకున్నట్టే ఫ్రెండ్స్. అదే ఆ డేట్స్ని ఎవరైతే గౌరవించారో వాళ్ళు వాళ్ళని వాళ్ళని గౌరవించుకోలేరు ఫ్రెండ్స్. అర్థమైందా? అందుకని మనం ఈసారి ఒక ఇది ఈ సంకల్పంతో మనం రోజు కూడా ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నా వయసు 48 ఇయర్స్ అనుకో, మీ వయసు ఎంతో మీరు చక్కగా అనుకుని చూడండి. ఇన్ని సంవత్సరాలు తర్వాత నీ ఉనికి నేను గుర్తించాను, ఇన్ని సంవత్సరాల తర్వాత నీ ఉనికి నేను గుర్తించాను, నీకు ధన్యవాదములు. నేను నిన్ను గుర్తించకపోయినా నా గురించి శ్రద్ధ తీసుకున్నందుకు నీకు ధన్యవాదములు. చూడండి, మనం గుర్తించకపోయినా కానీ మన గురించి శ్రద్ధ తీసుకుని ఇప్పటి వరకు చక్కగా మనతో ఉండి ఫ్రెండ్స్. ఇదే కాదు ఫ్రెండ్స్, మనం ఒక సంపద, మన సంపద ఏంటంటే మన అవయవాలు, మన పార్ట్స్, మన లోపల ఉన్న అన్ని పార్ట్స్ ఫ్రెండ్స్ మన సంపద అంటే. ఇప్పుడు మనకు బయట సంపద అంటే ఒక ఇల్లను, ఒక స్థలమనో, ఒక పొలమనో, ఏదో ఒక రూపంలో మన సంపద అనుకుంటాం. కానీ అవి మనం వచ్చిన తర్వాత మనం కోసం మనం ఏర్పరచుకున్న సంపదలు అవి. మనము మనతో పాటు చక్కగా మనము మనతో పాటు తెచ్చుకున్న సంపదలు మన లోపల పార్ట్స్ ఫ్రెండ్స్. అవి మనము జీవితాంతం కూడా మనతోటే ఉండాలి ఫ్రెండ్స్. అది అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. మన తుది శ్వాస వరకు మనతో తెచ్చుకున్న మన సంపదలు మనతోటే ఉండాలి. మనము ఒక పరిపూర్ణత వ్యక్తులం, ఆడైనా మగైనా, ఎందుకంటే అన్ని అవయవాలతో చక్కగా మనం వినికిడి శక్తి, చూసే శక్తి, మాట్లాడే శక్తి, పంచేంద్రియాల శక్తి, అన్ని లోపల అన్ని భాగాలు సంపూర్ణంగా మనం ఉన్నామంటే మనము ఎంతో చక్కగా గత జన్మకి చాలా కృతజ్ఞతతో అక్కడ మనము చాలా సత్కర్మలు చేసి ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈరోజు ఇలాగ అన్ని చక్కగా అన్ని పార్ట్స్తో మనం ఉన్నాం, జన్మ తీసుకున్నామంటే అక్కడ మనం పూర్వం సంపర్కాలు అంటారు కదా, మనము మంచి సత్కర్మలు చేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు ఇవి మనం ఎవరం అసలు కోల్పోవద్దు ఫ్రెండ్స్. మన జీవితాంతం మన అవయవాలు మనతోటే ఉండాలి. మనం చక్కగా తెచ్చుకున్నాం, అన్నీ కూడా ఏర్పరచుకుని తెచ్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నిన్ను గుర్తించాను, ధన్యవాదములు. నేను నిన్ను గుర్తించకపోయినా నా గురించి శ్రద్ధ తీసుకున్నావు. నీవు నాకు ఎప్పుడు కావాలి, నేను తెలిసి కానీ తెలియక కానీ నిన్ను ఏ విధంగానైనా బాధ పెట్టి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. చూడండి, క్షమించు. ఈరోజు నుంచి నేను నిన్ను చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రేమతత్వంతో, కృతజ్ఞత భావంతో చూసుకుంటాను. నన్ను నేను చూసుకుంటాను ప్రేమతో, కృతజ్ఞత భావంతో నన్ను నేను. అక్కడ గర్భసంచి అంటే మనమే, మనం నన్ను నేను చూసుకుంటాను. నీవు నా జీవితాంతం వరకు నువ్వు నాకు కావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదములు. చూడండి, అలాగా మనం దాన్ని చక్కగా అంగీకరిస్తూ ప్రేమిస్తూ సంపూర్ణంగా
ఎప్పుడైతే మనము సంపూర్ణంగా స్త్రీతత్వాన్ని ప్రేమించామో మనకి ఉన్న బ్లాక్స్ అన్ని పోతాయి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి క్వశ్చన్స్ అడగాల్సిన అవసరమే ఉండదు, చక్కగా మనమే తెలుసుకుంటాం, మనమే మనకి ఏదైతే ఉందో ఇప్పుడు పిల్లల కోసం అనుకుంటున్నాం అనుకో ఫ్రెండ్స్, దాన్ని సంపూర్ణంగా ప్రేమించి అది చేసినప్పుడు చక్కగా మనం దానికి కనెక్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. మనకి ఏది కావాలో అప్పుడది మనం సృష్టించేసుకోవచ్చు. ఈ చిన్ని చిన్ని భయాలు ఫ్రెండ్స్, చిన్ని చిన్నవి, ఎందుకంటే కడుపు నొప్పి అన్నది చాలా చిన్నది, ఆలోచన సరి చేసుకుని దాన్ని చక్కగా ప్రేమించి చక్కగా దాన్ని దానికోసం మనం వెయిట్ చేసి దాన్ని అంగీకరించితే ఆ రిలీజ్ అవ్వాల్సినవి రిలీజ్ అయిపోయినప్పుడు మనకి పొట్టనొప్పి ఉండదు. చాలామందికి తలనొప్పి అంటున్నారు. తలనొప్పి అంటే ఎలా అంటే ఆ ఎనర్జీస్ని మనం ఎలా వాడుకోవాలో తెలియక అంత ప్రాణమే విశ్వశక్తి తీసుకుంటున్నాం కదా ప్రతి కణ కణము కూడా, ఆ ఎనర్జీస్ని ఎలా వాడుకోవాలో తెలియక మనకి ఏదైనా సరే లోపల ఎనర్జీస్ ఎక్కువైపోయినప్పుడు సహస్రాల నుంచి బయటకు వెళ్తాయి ఫస్ట్. ఆ సహస్రాల నుంచి ఆ తలనొప్పి రూపంలో బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట, ఆ పెయిన్ రూపంలో. అందుకని దాన్ని చక్కగా మనం పాజిటివ్లోకి మార్చుకుని మంచి అది మంచి వైబ్రేషన్స్ మనం అనమాట, కోపం కానీ ద్వేషం కానీ అసూయ కానీ అలాంటివి ఏమి కూడా ఆ టైంలో మన ప్రతి మనం ఆ భావాలు వ్యక్తం చేయకపోతే చక్కగా మనకి ఈ బాధలన్నీ ఏముండవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎనర్జీస్ ఎక్కువైపోయి ఈ గుణాలు వస్తాయన్నమాట, కోపం అసూయ బాధ. నిజంగా అప్పుడు నాకు చాలా దుఃఖం వచ్చేది ఫ్రెండ్స్, నాకు పీరియడ్స్ టైంలో చాలా దుఃఖం వచ్చేది, కోపం వచ్చేసేది, విపరీతమైన కోపం దుఃఖం ఉండేది. నేను ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ అందుకున్న తర్వాత కోపం దుఃఖం నాకు పోయి, కోపం దుఃఖం లేవు ఇప్పుడు, అసలు లేవు. నాకు ఎంతో హ్యాపీనెస్ అన్నమాట. ఎంత హ్యాపీనెస్ అంటే నేను కూడా చూన్ చేసుకున్నాను అనమాట. ఎలా అంటే ఓహో పీరియడ్స్ వచ్చినంత కాలము కూడా ఒక స్త్రీ పరిపూర్ణత స్త్రీ అంటున్నారు కదా, పీరియడ్స్ లోపల ఆగిపోతే మాత స్త్రీ. అమ్మ నాకు ప్రమోషన్ అంటే, ఎవరికైనా జాబ్ చేసి వాళ్ళకి ప్రమోషన్ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్, హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అలా నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఏయి సరే నేను నేను సృష్టించేది అయిపోయింది కదా, అంటే నాకు పిల్లలు పెట్టేసరి అయిపోయింది, నాది నాలోనే ఇది లోపల ఉండిపోవాలి, నాకు పీరియడ్స్ ఆగిపోవాలి అని నేను అనుకున్నాను ఫ్రెండ్స్. నాకు నిజంగా ఆగిపోయినాయి. తర్వాత ఆగిపోయినప్పుడు నేనైతే పాజిటివ్గా తీసుకుని ఆగిపోవాలి అనుకున్నాను కాబట్టి నాకు హార్మోన్స్ బ్యాలెన్స్ లేదు, మెనోపాజ్ అంటారు అది లేదు, చక్కగా పనిచేసుకుంటున్నాను. కానీ 1 1/2 ఇయర్ 1 1 ఇయర్కి ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ 6 మంత్కు మళ్ళీ ఒకసారి వచ్చింది, ఒకసారి మాత్రం 1 మంత్ 1 మంత్ కంటిన్యూగా వచ్చింది. ఇప్పుడు నాకు 2 మంత్స్ పైన అయింది, రాలేదు. అయినా నేను వచ్చితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఆ ఎనర్జీస్ని అలా ఉపయోగించుకోవచ్చు, రాకపోతే ఈ ఎనర్జీస్ని ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు అని చక్కగా హ్యాపీగా తీసుకుంటున్నాను నేను. మీరు కూడా సరే ఎవరైనా సరే ఆ పీరియడ్స్ ఆగిపోతే మీరు ఆ పాజిటివ్ థింకింగ్లో ఉండి చక్కగా నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు నేను మా స్త్రీ నుంచి మాతా స్త్రీ అయ్యాను అని మీరు ఎప్పుడైతే అలా అలాగా బీజాలు వేసుకుంటామో అప్పుడు మీకు ఈ హార్మోన్స్ ఇది కానీ ఈ మెనోపాజ్ కానీ అసలు దరి చేరదు ఫ్రెండ్స్, చక్కగా ఉంటారు మీరు. ఓకే ఫ్రెండ్స్, తట్టేయండి, మనం దీని మీద చక్కగా మెడిటేషన్ చేద్దామా. అయితే 10:30 10:30 అయింది. ఏం సరే మనం చక్కగా దీని నాలెడ్జ్ గురించి ఫ్రెండ్స్, ఇంకొకటి ఎవరైతే ఇది ఆ భయాలతోటి వాళ్ళతోటి లోపల బయటికి వ్యక్తం అయ్యవలసిన వ్యక్తం చేయకుండా ఉంచేసుకుంటామో వాళ్ళకి తప్పనిసరిగా పొట్టనొప్పి మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. రిలీజ్ చేసేయండి ఆ భయాల్లోంచి, మీరు బయటికి పడి రిలీజ్ చేసేయండి అవన్నీ కూడా. సరే చూసుకోండి సరిగా అని ఏమైనా నేను ఆలోచించానా, లేకపోతే ఎక్కడైనా సరే ఎవరైనా సరే స్కూల్కి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం చూడండి చూస్తూ ఉంటాము, ఒక పీరియడ్ వస్తుంది అక్కడ ఒక అనుకోకుండా వచ్చేస్తుంది అనుకోండి, ఎవరైనా అదేంటి నీకు ఇలాగ అయింది అని హ్యాండ్ చేస్తే అప్పుడు మనం ఏమన్నా లోపల ఇది చేసేసుకున్నామా, చా ఎప్పుడు వచ్చింది అసలు ఇది ఇంతే ఇలాగ చేసింది నన్ను, నేను అవమానం అయ్యాను అక్కడ, నాకు ఇది వద్దు అని ఏమైనా గవక్కుని అనేసుకున్నామా అనుకునే మీరు ఒకటే పెట్టుకోండి, తెలిసి కానీ తెలియక కానీ దీనివల్ల నేను ఎప్పుడైనా సరే దీన్ని నేను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించమని
సంపూర్ణంగా నేను ఇప్పుడు నేను ఈ తత్వ స్త్రీతత్వానికి కనెక్ట్ అయ్యి నన్ను నేను ప్రేమించుకుంటూ సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను, దీనికి బాగా కనెక్ట్ అయ్యి అంగీకరిస్తున్నానని చక్కగా చెప్పుకొని మీరు అది దాన్ని రిలీజ్ చేసేయండి ఫ్రెండ్స్. చక్కగా ఏముండదు, పొట్టనే పొండదు. మీరు ఇంకొకటి చూడండి, 10 సంవత్సరాల నుంచి మీరు ఈ పీరియడ్స్లో ఆ పెయిన్ భరిస్తూ ప్రతి మంత్ కూడా తీసుకుంటున్నారంటే ఆ మెడికల్లో కూడా లేనిది లేదది. మనం మనం లోపల సృష్టించేసుకున్నాం కాబట్టి మన లోపల బయటికి వ్యక్తం అవ్వాల్సిన వ్యక్తం అవ్వకుండా ఆపేసాం కాబట్టి మనకు ఆ పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా మందిని అడిగాను, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారంటే ఎందుకు తగ్గలేదమ్మా మీకంటే, తగ్గలేదండి ఎప్పుడో అదే కొంచెం మార్పు రాగా తగ్గుతుంది అంటున్నారండి ఇలా అన్నమాట. చాలా మంది కూడా నాకు ఇలా చేసిన వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఇలా ఇలాగా మేము చక్కగా దాన్ని స్వీకరించి అంగీకరించి ప్రేమించి అన్ని చేసినప్పుడు మాకు అసలు పొట్టనొప్పి తగ్గిపోయిందండి, నేను 10 సంవత్సరాల నుంచి తీసుకున్న బాధ ఇప్పుడు అసలు నాకు లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ ఉండేవి కానీ దేన్ని నేను సంపూర్ణంగా అంగీకరించడం మొదలు పెట్టిన తర్వాత నాకు బాడీ పెయిన్స్ లేవు. ఇలా చాలా మందికి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కూడా ఏమైనా ఇలాంటి సమస్యలు ఉంటే చక్కగా మీరు దాన్ని ఇలా పాయింట్స్ ద్వారా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీని గురించి మనం చక్కగా మన స్త్రీ తత్వం గురించి ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ మెడిటేషన్లో కూర్చున్నాం, చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటూ ప్రేమపూర్వకమైన మన శ్వాసను గమనిస్తూ సంపూర్ణ మన స్త్రీతత్వానికి కనెక్ట్ అవుతూ చిరునవ్వుతో ఆనందంతో చక్కగా మన ప్రేమపూర్వకమైన మన శ్వాసను గమనిస్తూ ఉందాం ఫ్రెండ్స్. నేను గాఢముగా పూర్తిగా మనస్ఫూర్తిగా నా స్త్రీతత్వాన్ని అంగీకరిస్తున్నాను. నేనున్న ఈ స్థితికి చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేనున్న నా స్థితిని అది మంచిగా మంచి కానీ నాకు తెలియక చెడుగా కానీ తీసుకున్న దాన్ని నేను గాఢముగా పూర్తిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ నాలో ఉన్న ఆ భయాలను రిలీజ్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నా స్త్రీతత్వాన్ని ప్రేమించుకుంటూ సంపూర్ణంగా నా స్త్రీతత్వాన్ని ప్రేమించుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా సకల సంపదలతో వర్ధిల్లినట్లు ఆ స్త్రీతత్వాన్ని నేను ప్రేమపూర్వకంతో ఆస్వాదిస్తున్నాను. ప్రేమపూర్వకంగా ఆ స్త్రీతత్వానికి కనెక్ట్ అవుతున్నాను నేను. ఈ భూమాతతో ఆ భూమాత స్త్రీతత్వంతో నేను కనెక్ట్ అవుతున్నాను.
ఆ భూమాతని నేను సంపూర్ణంగా ప్రేమిస్తూ భూమాత ఎడల భూమిపై ఉన్న ఇతర జీవుల ఎడల ఎంతో ప్రేమతత్వంతో ఉంటాను. ఆ ప్రకృతి మాతతో నా స్త్రీతత్వంతో ప్రకృతి మాతతో స్త్రీతత్వంతో కనెక్ట్ అవుతున్నాను. ఓ ప్రకృతి మాత, మనిద్దరం ఈ సృష్టికర్త సృష్టిలో భాగమే. నీలో ఏదైతే చైతన్యం ఉందో నాలో ఆ చైతన్యం ఉందని తెలుసుకున్నందుకు నేను చాలా కృతజ్ఞతతో ఉంటాను. నాలో ఉన్న స్త్రీతత్వానికి ఎన్ని సంవత్సరముల తర్వాత నీ ఉనికిని నేను గుర్తించాను. ధన్యవాదములు. నేను నిన్ను గుర్తించకపోయినా నా గురించి శ్రద్ధ తీసుకున్నావు. చాలా చాలా కృతజ్ఞతలు. నేను నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను సంపూర్ణంగా ప్రేమించుకుంటున్నాను. నీవు నాకు కావాలి. నేను తెలిసి కానీ తెలియక కానీ నిన్ను ఏ విధముగానైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించుము. ఈరోజు నుంచి నేను నిన్ను నాలో ఉన్న స్త్రీతత్వాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ప్రేమతత్వంతో కృతజ్ఞత భావంతో చూసుకుంటాను. నీవు నా జీవితాంతము వరకు నువ్వు నాకు కావాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నాలో ఆ స్త్రీతత్వం అనే మాధుర్యానికి నేను కనెక్ట్ అయినందుకు చాలా ధన్యవాదములు. చాలా ప్రేమపూర్వకంతో ఆనందంతో ఫ్రెండ్స్ మనము ఆ శ్వాసను గమనిస్తూ మనలోకి మనం మమేకమవుదాం. ఎవరైతే ఆ స్వయంభూ ప్రవాహాన్ని
మన పీరియడ్స్ని గౌరవించుకుంటామో వాళ్ళకి బాడీ పెయిన్స్ పొట్టనొప్పి ఏమీ ఉండవు ఫ్రెండ్స్. పీరియడ్స్ టైంలో వచ్చే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త పాయింట్, మనం ధ్యానంలో మమేకం అవుదాం. దీన్ని పూర్తిగా మనం ప్రేమిస్తూ మనం సంపూర్ణంగా ఆనందంతో జీవిస్తాం ఫ్రెండ్స్. పీరియడ్స్ టైంలో వచ్చే ఆ బ్లీడింగ్ వల్లే కదా మనము సృష్టికి సృష్టికర్తలం అవుతాము. మరి దానిని మనం అది మన జన్మకు కారణమైందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్? అదే కదా మన జన్మకి కారణము, అదే కదా బయటికి వస్తుంది. దాన్ని మనం అంగీకరించకుండా అసహ్యంగా చూడడం, మాట్లాడటం మంచిదా చెప్పండి ఫ్రెండ్స్? ఎవరి చైతన్యం అయితే భక్తితో కూడుకుని ఉంటుందో తానే స్త్రీ. ఆ స్త్రీ పక్కనుంటే ప్రతి ముహూర్తము బ్రహ్మీ ముహూర్తమే. లాస్ట్ 5 మినిట్స్ ఫ్రెండ్స్ చక్కగా మన స్త్రీతత్వాన్ని కనెక్ట్ అవుతూ దాన్ని ఆస్వాదిస్తుతూ అస్త్రితత్వంతో మమేకం అవుతూ చక్కగా ఆనందంతో చిరునవ్వుతో మన శ్వాసను గమనిస్తాం ఫ్రెండ్స్. మనతో మనం పూర్తిగా మమేకం అవుదాం. నేను ఆ సృష్టికర్త బహిర్ముఖాన్ని, నాలో సృష్టించే శక్తి ఉందని సంపూర్ణంగా గాఢంగా నేను అంగీకరిస్తున్నాను. ఆ శక్తి ప్రవాహంలా ప్రసరించే కాంతి నాలో ఉందని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను ఎప్పటికీ ఆ కాంతితోనే జీవిస్తున్నాను. నేను సంపూర్ణమైన పరిపూర్ణమైన కాంతిని, నేను పవిత్ర భావమైన కాంతిని, నాలో ఉన్న ఆ సృష్టి
యొక్క ఆశయ ఆశయములన్నిటికీ కూడా బలము చేకూరుస్తూ నేను నన్ను నేను సంపూర్ణంగా ప్రేమించుకుంటూ ఆ కాంతిని వ్యాపింపచేస్తూ ఆ ప్రకృతి మాత ఆశీస్సులను నేను ఎల్లప్పుడూ పొందుతాను. లాస్ట్ 1 మినిట్ ఫ్రెండ్స్, ఈ 1 నిమిషం మనం సొంతం చేసుకుందాం. సంపూర్ణంగా ఆ నిమిషంలో మనం జీవిద్దాం. చక్కగా మన శ్వాసను గమనిస్తూ ఈ 1 నిమిషం కూడా మనం గిటికతో మన శ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. లాస్ట్ 5 సెకండ్స్. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. మీరు రెడీలో కడతాం ఫ్రెండ్స్. మీ రెండు చేతులు మీ కళ్ళపై పెట్టుకుని చేతులు చూసి చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే 1 ఆర్ 2. మ్యామ్, యూట్యూబ్లో క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడిగారు మ్యామ్. చెప్పండి అమ్మా. ఇది పీరియడ్స్ ఉన్నప్పుడు సర్కిల్ ముట్టుకుంటే పురుగు పడుతుంది, అలాగే పచ్చళ్ళు పెట్టేటప్పుడు దూరంగా ఉండమని చెప్తారంట కదా మ్యామ్. ఎవరు అలా కాదు, మన పూర్వీకులు చెప్పారు కదా, అవునా? వాళ్ళు ఏంటంటే రెస్ట్ టైంలో అటు ఇటు తిరుగుతూ అది అని మనల్ని చక్కగా కూర్చోపెడతానికన్నా ఒక నాలెడ్జ్ అవ్వచ్చు అంతే కదా. లేకపోతే పురుగు పడుతుంది అది అంటే అప్పుడు మన వైబ్రేషన్స్ పాజిటివ్ థింకింగ్గా ఉంటే ఏవి కాదమ్మా, కానీ అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, కోపంతో ఉన్నామో, లేకపోతే దుఃఖంతోటో ద్వేషంతోటో ఎలా ఉన్నామో, మరి ఏ భావంతో దాన్ని ముట్టుకుంటే అదే వ్యక్తం అవుతుంది కదా. అలా కూడా పాడ ఇప్పుడు మన వస్తువుల్ని మనం చూడండి, మన వాటర్ని చాలా ప్రయోగాలు చేసాం మనం. లవ్ యూ లవ్ యూ లవ్ యూ అంటే లవ్ యూగా ఉండేది, హేట్ యూ హేట్ యూ అంటే హేట్ యూ అది మారిపోతాం చూసాం కదా. అలాంటి అలాగే మన ఆలోచనలు అవి పాజిటివ్గానో లేకపోతే ఎనర్జీస్ని వేరే విధంగా మనం ఉపయోగించుకుంటాం లో అది ఎలా ఉన్నామో ఆ స్థితి తెలియదు కాబట్టి కొంచెం దూరంగా ఉంటే మంచిదని చెప్పుకుండొచ్చు. లెట్స్ మన పూర్వీకులు చెప్పిన నాలెడ్జ్ కూడా మనకి అప్పుడు కొద్ది ఆ జ్ఞానం మనకి కరెక్ట్, ఇప్పుడు ఈ జ్ఞానం మనకి కరెక్ట్ అంతేనా. ఇప్పుడు కూడా మనం చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నాం కదా, ఇంట్లో ఇది వరకు పక్కన కూర్చుంటలేదు కానీ ఏమీ పాడవట్లేదు కదా. అది అంటే పాత చింతకాయ పచ్చడి అదొక రుచి, కొత్త ఆవకాయ ఒక రుచి.
రెండు కరెక్టే. ఓకేనా? హ్యాండ్ రేస్ చేశారు మ్యామ్. లావణ్య గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో హలో చెప్పండి అమ్మా. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. నా పేరు లావణ్య మేడం, నేను దేవి సమూహం గ్రూప్ లో కూడా ఉన్నాను మేడం. మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను. నాకు 1-2 మంత్స్ నుంచి చాలా రిలాక్స్ గా ఉంది మేడం, రిలీఫ్ గా ఉంది నాకు. నాకు ఈ రోజు జస్ట్ పీరియడ్స్ వచ్చినాయి మేడం నాకు. ఓకే, థాంక్యూ దేవి. ఇంకా మీరు ఇప్పుడు ఇలాంటి మెడిటేషన్ చెప్పడం వల్ల నాకు చాలా చాలా బాగా పనిచేసింది మేడం, చాలా అద్భుతంగా ఉంది మేడం మీ మెడిటేషన్ మీ క్లాస్ అంతా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి మేడం. నేను అదే ఇప్పుడు ఇక్కడ లైట్ వర్క్స్ లో మనకే అంటే చెప్పిందే మనం చెప్పుకుందే, మళ్ళీ ఇక్కడ చెప్పింది చాలా కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ పాయింట్స్ అర్థం అవ్వాలని మళ్ళీ చెప్పాను. చక్కగా ఈ నాలెడ్జ్ అంటే రెండు సెక్షన్ నుంచి ఇదే అందుతుంది కాబట్టి చక్కగా మీరు ఉపయోగించుకున్నాము దాన్ని, పాజిటివ్ గా మన మలుచుకుని చక్కగా మనము దాన్ని అంగీకరిస్తూ చక్కగా మనము అది మన పెయిన్స్ అన్ని రిలీజ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. జీ శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం చెప్పమ్మా. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. మాకు ఇద్దరు ఆడపిల్లలు మేడం. ఫస్ట్ చిన్న అమ్మాయి అయింది మేడం, మెచ్యూర్ ఫస్ట్. తను 11 కంప్లీట్ 12 ఇయర్స్ కి అయింది. పెద్దమ్మాయి ఏమో 13.5 ఇయర్స్ కి అయిందండి. అయితే చిన్న అమ్మాయి ముందవుతే నాకు కొద్ది కంగారు అనిపించింది మేడం. కంగారు అనిపించేసి మా పెద్దమ్మాయి తన్ని బాగా చూస్తున్నావు, తన్ని బాగా చూస్తున్నావు, తనకి అన్ని పెడుతున్నావు అనేది మేడం. నాకు ఏడుపు వచ్చేసేది మేడం. పక్కన ఇట్లా బ్రాహ్మలు మీ చిన్న అమ్మాయి అనేదా పెద్దమ్మాయికి బాగా పెడుతున్నావని? మా చిన్న అమ్మాయి మెచ్యూర్ అయింది మేడం ఫస్ట్. పెద్దమ్మాయి అనేది స్కూల్ కి వెళ్తుంటే అందరూ అడుగుతున్నారు అనేది మేడం. అంటే నాకు పక్కింటి వాళ్ళ బ్రాహ్మలు ఉండేవాళ్ళు ఇది పంటతో సమానము, మీరు అలా బాధపడొద్దని నన్ను అనేవాళ్ళు. అయితే ఈమెకి ఏమి పెట్టాలో అన్ని ఆమెకు అన్ని పెట్టమన్నారు మేడం. అయితే అలాగే పెట్టాను నేను. ఇంకా ఈ బాధ తట్టుకోలేక మేడము, అయినా అమ్మాయి ఫీల్ అవుతుంది పెద్దమ్మాయి బాగా, నాకు బాధ ఉంది ఏంటి ఇలాగా సడన్ గాని. అయితే నేను మెడిటేషన్ లో కూర్చున్నాను మేడం, పిరమిడ్ కింద అమ్మాయిని కూడా కూర్చోపెట్టుకున్నాను. కూర్చోపెట్టుకుంటే ఒక 5 మినిట్స్ చేశాను, నాకు టైం లేక మేడం. ఇలా గట్టిగా అనుకోమ్మా ఎలాగంటే, మా అమ్మాయి చిన్న అమ్మాయి అయిన 3వ రోజుకే మా అమ్మాయి మెచ్యూర్ అయిందండి పెద్దమ్మాయి. అయితే అప్పుడు ఇంకా ఇద్దరికి కలిపి ఫంక్షన్ చేశాం మేడం. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కానీ చిన్న అమ్మాయికి మేడం ఎప్పుడు ఓవర్ బ్లీడింగ్ మేడం, PCOS, లైట్ గా థైరాయిడ్ ఆవగింజలో కొద్దిగా ఉందని చెప్పారు మేడం. ఇప్పుడు 9 ఇయర్స్ అయింది చిన్న అమ్మాయి. పెద్దమ్మాయికి అంతా బాగానే ఉంటది, చిన్న అమ్మాయికి మటుకు మేడం ఎలా ఉంది. నేను చాలా మెడిసిన్స్ ఇది హార్మోన్ మెడిసిన్ వాడితే వామిటింగ్ సెన్సేషన్ అనేది మేడం. డేట్ రావడానికి 3-4 మంత్స్ పడుతుంది మేడం. వస్తే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వదు మేడం. చాలా హాస్పిటల్ తిరిగాను, తప్పనిసరి పరిస్థితుల్లో మెడిసిన్ వాడాల్సి వస్తుంది మేడం. బ్లీడింగ్ ఆగటానికి పిల్లేమో నీరస పడిపోతుంది. తెలియకుండా చేసే అది వల్లనంట మనం ఎక్కువ గర్భసంచికి మూలంగా మనం ఆ లోపల బ్లాక్స్ హార్ట్ చక్రానికి సంబంధించి ఆ థైరాయిడ్ సంబంధించి తీసేసుకుంటామంట, అవి వ్యక్తం చేయకుండా ఉంటే. అందుకనే ఎక్కువ థైరాయిడ్కు తిని ఈ గర్భసంచికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎలా అంటే డేట్స్ సరిగ్గా రావట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్కి వచ్చి అడిగింది మీకు థైరాయిడ్ ఉందా, అవునా కదా, థైరాయిడ్ ఉందా అని అడుగుతారు ఫ్రెండ్స్. పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు మీకు థైరాయిడ్ ఉందా అని అడుగుతారు స్టూడెంట్ ఫ్రెండ్స్. దానికి దీనికి ఎక్కువ కనెక్ట్ ఉందంట. అందుకని మనము
వ్యక్తం చేయాలి. ఏదంటే మనం సంపూర్ణంగా ప్రేమించుకుని ఆ ప్రేమని మనం వ్యక్తం చేయాలి, మనలో అణిచేసుకోకూడదు. అర్థమైందా? ఎప్పుడైతే ఆ లోపలికి అణిచేయబడుతుందో అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అంట. మేడం అసలు నేను పాపకి మెడిసిన్ ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది మేడం. మళ్ళీ డేట్ డ్రాప్ నేను డేట్ బ్లీడింగ్ తగ్గడానికి మెడిసిన్ యూజ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ 4 మంత్స్ నుంచి రావట్లేదండి. అసలు నేను ఏం చెయ్యాలి మేడం? అసలు మెడిసిన్ యూజ్ చెయ్యాలా లేదా? మెడిసిన్ యూజ్ చేయాలంటే నేను ప్రాసెస్ చేసిన ఒక అమ్మాయి ఎక్స్పీరియన్స్, మరి ఇక్కడ గ్రూప్ లో ఉన్నారో లేదో తెలీదు, ఆమె కూడా ఇలాగే వద్దు అని ఆపేసుకుని ఏదో ఇంజెక్షన్ చేయించుకుంటే 4 మంత్స్ నుంచి పీరియడ్స్ రాలేదంట. అసలు కంప్లీట్ 4 మంత్స్ రాకుండా తర్వాత ఇంజెక్షన్ చేయించుకుంటే అదే హార్మోన్స్ బ్యాలెన్స్ వచ్చేసింది మీకు అదే అని చెప్పి ఏ బ్యాలెన్స్ అంతా బాగానే ఉంది కానీ రావట్లేదు అనమాట. ఇంజెక్షన్ చేయించుకుంటే వచ్చే డేట్స్ వస్తాం లేకపోతే ఆగిపోతాం. కానీ ఈ ప్రాసెస్ మొదలు పెట్టిన తర్వాత మన దేవి సమూహంలో మన ప్రణాహిత గారు గైడెన్స్ మెడిటేషన్ లో చక్కగా తను ఉంటాం ఆ మెడిటేషన్ లో పాల్గొనటం వచ్చిన తర్వాత తనకి చక్కగా ఏ మెడిసిన్స్ కూడా యూజ్ చేయకుండా చక్కగా డేట్ వచ్చిందంటండి. డేట్ కూడా ఇంజెక్షన్ చేయించుకుంటే డేట్ వచ్చినప్పుడు అంటే లైట్ గా అవ్వటం సరిగ్గా లేకపోవటం కొంచెం అలా ఉండేదంట. ఇప్పుడు చక్కగా తను ఫస్ట్ నుంచి ఆ ఎలా అయితే దాన్ని ప్రవాహం జరిగేదో అలాగే చక్కగా ప్రవాహం జరుగుతూ అసలు ఏ ప్రాబ్లము అసలు బాడీ పెయిన్స్ కానీ ఏదీ లేదంటుంది. చక్కగా మీరు కూడా ఈ నాలెడ్జ్ చక్కగా ఇలా మేడం నేను ఆ గ్రూప్ లో లేను మేడం, దేవి ఆ గ్రూప్ లో లేను మేడం. ఎట్లా కదా డాడ్ అమ్మంటారు? ఇప్పుడు ఇందులో మీకు అది లింక్ పెడతారో జాయిన్ అవ్వండి. మన తంపన ఫ్రెండ్స్ ఎవరైనా లింక్ పెడతారో పెడతారా మేడం? మరి నేను ఎవరికన్నా కాల్ మేడం నెంబర్ ఇస్తారా ఏమన్నా లింక్ పెడతారు? లేకపోతే చాట్ లో ఆల్రెడీ షేర్ చేశారండి. ఇక్కడ మీకు చాట్ విన్ చేస్తే ఆల్రెడీ షేర్ చేశారు అన్ని డిస్ట్రిక్ట్స్ దేవి సమూహం గ్రూప్స్. మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే జాయిన్ అయిపోవచ్చు. మీ నంబర్ జాయిన్ అయిపోతుందండి. చాట్ లో ఉంటుందా మేడం? చాట్ ఇప్పుడు జూమ్ లో ఉన్నారు కదా మీరు, ఈ జూమ్ లో చాట్ విండో ఉంటుంది, దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. దీని క్లిక్ చేస్తే మీరు దీనిలో జాయిన్ అయిపోతారు. దేవి సమూహమా మేడం? అవునండి, దేవి సమూహం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మీ నెంబర్ ఇక్కడ చాట్ విండోలో పెట్టండి, మన వాలంటీర్స్ యాడ్ చేస్తారు. నాకు ఐడియా లేదు మేడం, నాకు చాట్ బాక్స్ లో పెట్టడం కూడా నాకు అంతగా ఐడియా లేదు. పిల్లల్ని అడుగుతాం మేడం. ఓకే ఓకే, సరే అండి. ఓకే మేడం. జస్ట్ ఒక చిన్నది ఒకటి యాడ్ చేస్తాను. రమాదేవి గారు ఒక్క నిమిషం అండి, జస్ట్ ఒక చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను. ఇందాక మేడం ఫస్ట్ చిన్న పాప మెచ్యూర్ అయింది అన్నారు కదా, సో మరి మీరు ఆ 3 డేస్ చాలా బాధపడ్డారని చెప్పారు కదా, చిన్న పాప మెచ్యూర్ అయింది పెద్ద పాప అవ్వలేదు అని. సో మదర్ ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫీల్ అయినప్పుడు మీ చిన్న పాప కూడా ఖచ్చితంగా తీసుకుని ఉంటుంది. మీ పెద్ద పాప తీసుకుని పెద్ద పాప కూడా మెచ్యూర్ అయిపోయింది, కానీ చిన్న పాప ఏం తీసుకుని ఉంటుంది, అయ్యో నా లోపల ఏదో తప్పు అయిపోయింది, నేను చాలా తొందరగా ఇది నేను ఆపేసుకోవాలి అనో, లేకపోతే తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ లో అలాంటి ఫిక్స్ అవుతారు. సో ఏం చేయమనంటే మీ చిన్న పాపని ఖచ్చితంగా మెడిటేషన్ లో కూర్చుని మీరు కూడా తనతో పాటు కూర్చుని ఆ 3 రోజులు మీరు ఫీల్ అయినది రిలీజ్ చేస్తూ మీ పాపలో కూడా అన్ని రిలీజ్ అయిపోతున్నాయని చెప్పేసి తను మీరిద్దరు కలిసి కూర్చుని మెడిటేషన్ చేయండి. ఎందుకంటే అక్కడ సబ్ కాన్షియస్ గా తను అయ్యో నాకు తొందరగా వచ్చేసింది, అసలు పీరియడ్స్ రాకపోతే బాగుండు అంటే అక్కకన్నా నాకు ముందు వచ్చేసింది అంటే ఏదో తప్పు జరిగిపోయింది అన్న టైప్ లో చూసారు మీరు అందరూ అక్కడ. సో అక్కడ ఏమవుతుందంటే అది ఫిక్స్ అయిపోయినప్పుడు అక్కడ హీలింగ్ చేసినప్పుడు ఈ పిసిఓడి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా హీల్ అయిపోతాయి. సో అదొకటి ఖచ్చితంగా మీరు మీ పాప కలిసి చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రమాదేవి మ్యామ్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం ఇంటి నుంచి సేమ్ ప్రాబ్లం అండి మేడం. చెప్పండి అమ్మా, చెప్పండి. మా చిన్న పాప కూడా ఇట్లానే చాలా తక్కువ టైమ్ లో 10 ఇయర్స్ కి అయింది మెచ్యూర్ అయిందండి. ఇప్పుడు మీరు చెప్పిందంతా అప్పుడు అలానే జరిగింది, నేను భయపడ్డాను. అవునండి, భయపడి కంగారు పడిపోతాం, వాళ్ళని పట్టించుకోము కదా. బాగా ఇర్రెగ్యులర్ అండి, 3-4 మంత్స్ కి కానీ ఒకసారి రావట్లేదు. ఈ మధ్య ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత 17 ఇయర్స్ అండి ఇప్పటికి.
ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మరీ 4-5 నెలలకు ఒకసారి వస్తుంది, బ్లీడింగ్ అవ్వదు సరిగా. అదేండి, ఇప్పుడు మీరు చెప్పాం కదా, మీరు ఏదైతే అప్పుడు వాళ్ళకి చక్కగా సంపూర్ణంగా ప్రేమతో మనం ఒక స్త్రీ అయి ఉండి మనలో ఉన్న ఆ స్త్రీతత్వం వాళ్ళకి కనెక్ట్, వాళ్ళకి ఆ రుచి చూపించలేకపోతాం వాళ్ళండి. అవును కదా అమ్మా, నువ్వు ఈ స్త్రీ ఈ దీని ఈ స్త్రీతత్వానికి చక్కగా కనెక్ట్ అయ్యావు, ఇది ప్రకృతిలో ఏదైతే జరిగిందో నీలో అది జరిగింది, చక్కగా ఒక పరిపూర్ణతకి చిహ్నం ఇది, దీది ఈ ప్రాసెస్ అని మనం వాళ్ళకి చెప్పకపోవటం వల్ల మనం కంగారు పడిపోయి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళు ఆ భయంలో ఏవో కొన్ని తీసేసుకుంటారు కదండి, ఇలా జరగకూడదేమో, ఇది తప్పేమో, అది వీళ్ళు కంగారు పడుతున్నారు, ఇప్పుడు ఇలా కాదు, ఈ టైం ఇది కాదేమో అనేసుకుని ఆ బయటికి రిలీజ్ అవ్వాల్సినవి ఆ లోపల పెట్టేసుకుంటాం వల్ల ఇలా జరుగుతాయండి. అది అందుకని చక్కగా మీరు చేయండి చక్కగా. నేను అప్పుడు తెలియక అమ్మాయిని ఇలాగా నేను స్వీకరించలేకపోయాను అని మీ పాపను కూర్చోబెట్టి చక్కగా మీరిద్దరు నాకు అప్పుడు తెలియలేదు ఇలాగని అని మీరు చక్కగా, నేను ఇప్పుడు సంపూర్ణంగా నేను ఈ స్థితిని అంగీకరిస్తున్నాను, చక్కగా ప్రేమిస్తున్నాను అని అమ్మాయికి చెప్పుకుని మీరు చెప్పి చక్కగా చేయండి, మెడిటేషన్ చేయండి. మీరు మీకు పీరియడ్స్ వస్తే కనుక ఇలా చేస్తూ చేస్తూ మీకు పీరియడ్స్ వస్తే కనుక అప్పుడు చక్కగా ఆ స్త్రీతత్వానికి సంబంధించిన నాలెడ్జ్ ఇప్పుడు చెప్పాం కదా, అది ప్రాసెస్ సంఖ్యంగా సంకల్పం తీసుకోండి. ఏదైతే ఫీల్ అయ్యారో అలాగా ఆ గైడ్ ఆ ఫీలింగ్ లోంచి ఆ గైడెన్స్ ఇవ్వండి అమ్మాయికి. టైంలో కూడా చక్కగా సంకల్పం తీసుకునండి మీరు, చక్కగా క్లియర్ అయిపోతుందండి. ఏం కాదు, థ్యాంక్ యూ అండి. స్వర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నేను ఈరోజు థర్డ్ డే మేడం నా పీరియడ్స్. నేను మీరు చెప్పింది మీ ఎనర్జీ మీ జ్ఞానం అంతా నేను తెలుసుకొని నాకు బాగా పెయిన్స్ ఉండే మేడం, ఫస్ట్ నుంచి బాగా ట్యాబ్లెట్స్ వేసేసుకునేదాన్ని, నా పెయిన్స్ భరించలేక. మనం మీరు అన్నారు కదా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది మన బాడీ అంతా కణం కణం కూడా అని చెప్పి, అలా ఆ జ్ఞానం నాకు తెలుసుకొని నేను ఆ పెయిన్స్ యాక్సెప్ట్ చేయగలిగాను మేడం. ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయకుండా 3 మంత్స్ నుంచి నేను ఇలా ఆ జ్ఞానంతో ఉండగలుగుతున్నాను మేడం. మీకు ప్రాణహిత మేడం గారికి చాలా థ్యాంక్స్ మేడం, మాకు ఇలాంటి జ్ఞానం ఇచ్చినందుకు. మీరు జ్ఞానం కదండి, చక్కగా మీరు ఆ జ్ఞానం తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అనుభవపూర్వకంగా మీరు దాన్ని రిజల్ట్స్ తెలుసుకుని అది ఆ వ్యక్తం చేయటం అన్నది చాలా అనుభవపూర్వమైన జ్ఞానము, చాలా గ్రేట్ అండి అది చక్కగా. థ్యాంక్ యూ మేడం. మీరు ఏమైనా బుక్స్ సజెస్ట్ చేస్తారా మేడం మేము స్వాధ్యాయం చేసుకోవడానికి? ఎలిమెంట్ బుక్స్ దీనికి బుక్స్ ఒకటి మాత్రం ఉందండి, నేను అందులో పెడతాను, గ్రూప్ లో పెడతాను, అది పేరు అంతే, ఒకటి నాలెడ్జ్ కొంచెం ఉందంటే అందులో దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇది ఎంత శక్తివంతమైంది, దీంట్లో ఒక మెడిసిన్స్ ఉన్న పవర్స్ కానంటే ప్రతి డ్రాప్ లో కూడా జీవకణం ఉందంటండి, ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలి అది రక్తం వస్తే ఆ జీవకణాలు కుంతే ఉంటదంట, కుంతసేపే ఉంటాయంట, అర్థమైందా? ఈ దీంట్లో మనం అలా వదిలేసినా అది డ్రై అయిపోయినా కానీ ఆ జీవకణాలు మాత్రం అలాగే ఉంటాయి, ఆ ఎనర్జీస్ అలాగే ఉంటదంటండి ఆ స్వయం ప్రవాహంలో. మన బాడీ కూడా ఉంటదా మేడం? మన బాడీలో ఉన్న బ్లడ్ కాదండి, ఆ స్వయం ప్రవాహంలో ఉన్న బ్లడ్. ఏదైతే ఒక డ్రాప్ బ్లడ్ కింద పడింది అనుకోండి అందులో జీవకణం కొద్దిసేపే ఉంటదంట, అర్థమైందండి? ఆ గర్భ సంచులు ఆ ద్వారాగా వచ్చిన ఆ స్వయం ప్రవాహానికి చాలా జీవశక్తి ఉంటుందంటండి జీవకణాలు.
సరే మేడం, థ్యాంక్ యూ మేడం. మీకు ప్రాణహిత మేడం కి చాలా చాలా థ్యాంక్స్ మేడం, మాకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు. చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిందండి అందరికి కూడా చక్కగా. అవును అవును మేడం, మాలాంటి వాళ్ళందరికి ఎంత నాలెడ్జ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ మేడం. కానీ ఆవిడ ఆ మెడిటేషన్ లోనే చాలా మంది క్లియర్ అయిపోతున్నాయండి చక్కగా. అవును మేడం, ప్లస్ ఆ మెడిటేషన్ లో చాలా మంది కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ చెప్తున్నారు చక్కగా. అవును మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రవంతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. చాలా సంతోషం అండి, మీ క్లాస్ విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. నాకు 31 ఇయర్స్ అండి. నాకు ఎప్పుడు రెగ్యులర్ గానే అవుతాయండి పీరియడ్స్, కాకపోతే కొంచెం పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటుంది కడుపు నొప్పి అండ్ నడుము నొప్పి. మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. నేను యూకే లో ఉన్నానండి, కొంచెం ఆఫీస్ లో ఉన్నాను, మీతో మాట్లాడాలి ఇంకా అనేసి నేను చేస్తున్నాను. ఇక్కడ పర్లేదండి, నాకు ఒక చిన్న ప్రాబ్లము. నాకు 1 ఇయర్ నుంచి ఇక్కడ ఏమంటారు ఫేస్ మీద బాగా యాక్నీస్, పింపుల్స్, నల్ల మచ్చలు రావడం జరిగింది 1 ఇయర్ నుంచి. సో నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది మీకు, మీరు టాబ్లెట్స్ వాడమని. కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేసి ఉంటాయి కదండీ, 2 టైప్స్ ఉంటాయి కదా. సో ఆ పిల్స్ మీరు పీరియడ్స్ వచ్చినప్పటి నుంచి 21 డేస్ వేసుకొని మళ్ళీ 1 వీక్ ఆపి అలా వేసుకోండి 3 మంత్స్ అన్నారు. నేను ఇప్పుడు స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుందండి. పింపుల్స్ కొంచెం డిఫరెన్స్ ఉందండి, పెద్దగా ఏమి లేదు. అయితే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అండి, వాడొచ్చా అదే కదా. ఇప్పుడు మీకు ఈ నాలెడ్జ్ తీసుకున్నారు కదండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చక్కగా. ఎందుకంటే మీకు అదే ఎలా అంటే డేట్ వచ్చి 1 వారం ముందు నుంచి అది ఏదైతే ఉందో అది ఎక్కువ అవుతుంది, అవునా కాదా? హలో, ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు చక్కగా దాన్ని ఇది చేయండి, దాన్ని మీరు అది అంగీకరిస్తూ చక్కగా ఓహో నాకు ఈ పీరియడ్ ఈ పింపుల్స్ వచ్చాయి అంటే ఈ డేట్ వస్తుందని ఒక సూచన అన్నమాట నాకు, ఒక సిగ్నల్ దాన్ని చక్కగా నేను అని దానికి దాన్ని కనెక్ట్ అవ్వండి మీరు, చక్కగా ఆటోమేటిక్ గా ఇవి క్లియర్ అయిపోతాయి. మెడిటేషన్ చేస్తూ ప్రతి అది 1 వీక్ ముందు మీకు స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి చక్కగా, ఈ పింపుల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనుకో, చక్కగా మీ దృష్టి అంతా మీ పీరియడ్స్ మీద పెట్టండి. అంటే నాకు పీరియడ్స్ వస్తానికి ఒక సిగ్నల్ అందింది, సరే నేను యూజ్ చేస్తున్నాను దాన్ని, చక్కగా నేను ఆహ్వానిస్తున్నాను సెలబ్రేట్ చేసుకుంటానికి, దాన్ని నేను నా శక్తికి అనుసంధానం చేసుకుంటూ దాంట్లో మమేకం అవుతాకి దాంట్లో ఉన్న ఆ ఎనర్జీస్ని నేను చక్కగా ఉపయోగించుకుంటూ అని మీరు చక్కగా సంకల్పాలు ఉన్నాయి కదా చెప్పిన అన్ని కూడా చెప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఇది తగ్గిపోతుంది చూడండి. ఆ 1 మంత్ లో అది మీరు ఏదైతే మెడిసిన్స్ వాడి 1 మంత్ ఎలా తగ్గించుకున్నారో ఈ డేట్ వచ్చేటప్పటికి అది తగ్గిపోద్ది అండి మీకు, ఆ రిలీజ్ అయ్యేటప్పటికి ఆ రిలీజ్ అయ్యేటప్పుడు తగ్గిపోతాయి. ఇది దేవి సమూహంలో ఉన్నారా మీరు? లేరండి. లేకపోతే ఇది ఇప్పుడు అది మీరు లైట్ వర్కర్స్ లో ఉన్నారు కదా? అవునండి ఉన్నాను. అందులో ఇప్పుడు మనకి అది యూట్యూబ్ లింక్ కొడితే వచ్చేస్తుందండి మీకు, లైట్ వర్కర్స్ మెసేజ్ ఉంది కదా ఇప్పుడు మీకు వచ్చింది కదా ఇది, మెసేజ్ యూట్యూబ్ లింక్ కొడితే వచ్చేస్తుంది. ఇక్కడ చాట్ విండోలో లింక్స్ షేర్ చేశారు, సో ఆ చాట్ విండోలో జాయిన్ అవ్వచ్చు. దేవి సమూహంలో లింక్ షేర్ చేశారు చూడండి, అందులో మీరు కొడితే దేవి సమూహం గ్రూప్ లో జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
అమ్మా నాకు డౌట్ ఉందమ్మా. చెప్పమ్మా. పీరియడ్స్ అప్పుడు పింపుల్స్ ఎందుకు వస్తాయి? పింపుల్స్ ఎందుకు వస్తాయి అంటే నీకు చక్కగా ముఖం చాలా అందంగా ఉండాలి, నాకు ఏ మచ్చ లేకుండా ఉండాలి చక్కగా అని నువ్వు థాట్ పెట్టుకుంటావా ఎప్పుడైనా? పెట్టుకుంటాను. పెట్టుకుంటావు కదా. నీ మనసు ఏదైతే మనకు అతి ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామో అర్థమైందా, దాని మీదకి మనసు మళ్ళిస్తుంది అన్నమాట. మనసు దాని మీదకి మనకి దృష్టి మళ్ళిస్తుంది అన్నమాట. అర్థమైందా? అందుకని అప్పుడు నీకు పింపుల్ వస్తుంది. పింపుల్ వచ్చినప్పుడు ఏమనుకుంటావు, అబ్బా డేట్ వచ్చేస్తుంది, పింపుల్ వచ్చింది, ఇది ఇది అన్నా ఇది ఇది స్టార్ట్ అయిపోయిందని అనుకున్నావు ఎప్పుడైనా? లేదు, ఎప్పుడు అద్దంలో చూసుకోండి. ఆహా, చూసుకోకండి, పింపుల్ వచ్చిందా అని అనుకుంటావు అంతేనా? నొప్పి వస్తుంది కదా. అది ఉండొచ్చు, లేకపోతే అదే కొంచెం మనకి ఇది అన్నారు కదా, అంటే ఒక మెడికల్లో ఒకలా చెప్తారు, మనము ఈ ఈ మెడిటేషన్ అనుసరిస్తూ ఆ జ్ఞానంతో మనము ఇలా చెప్తాం అన్నమాట. ఎలా అంటే అది మనకి ఒక సూచన, అర్థమైందా? దాన్ని ఆ సూచనని మనం చక్కగా పాజిటివ్గా చక్కగా మంచి ఎనర్జీస్తో రిసీవ్ చేసుకుంటే అది చాలా తేలికైపోయి 1 or 2 days అది మనకి క్లియర్ అయిపోద్ది. నీకు కూడా అలాగే అవుతుంది కదా, మెడిటేషన్ లో ఉన్నావు కదా చక్కగా. ఎన్ని రోజులు ఉంటుంది? 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండదు కదా అది, అవునా? 5 days ఉంటది అమ్మా. అదే, 1-2 రోజులు, 3 రోజులు, 5 days ఆ తర్వాత ఉండదు కదా నీకు, అవునా? అది అలాగే మన మెడిటేషన్ ఏంటంటే ఈ జ్ఞానం తెలుసు కాబట్టి 1-2 కన్నా ఎక్కువ రావు కదా, అవునా? 1-2 వస్తాయి అంటే అది కూడా రాదు. చక్కగా నువ్వు స్త్రీతత్వాన్ని కనెక్ట్ అయి ఉంటే అది కూడా రాదమ్మా. ఓకేనా? రేపు పొద్దున్న నువ్వు చెప్పాలి. మ్యామ్, వేరే వాళ్ళు ఉన్నారు మ్యామ్. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో. హలో, చెప్పండి. హలో శ్రీలక్ష్మి గారు, మీరు అన్మ్యూట్ అయితే. ఓకే మేడం, ఇది దేవి సమూహం గ్రూపులు చాలా ఉన్నాయి కదా మేడం, అసలు ఏ గ్రూప్ లో యాడ్ అవ్వాలి మేడం? మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, లింక్ దాంట్లో టచ్ చేస్తే ఏదో గ్రూప్ లో జాయిన్ అయ్యే. అన్ని గ్రూప్ లో ఒకటే అండి, అంటే ఒకటే అండి. ఎక్కువ గురించి ఆ గ్రూప్స్ డివైడ్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు పెట్టిన గ్రూప్ ఖాళీగానే ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. ఈ లైట్ వర్కర్స్ దాంట్లో పెట్టారా మేడం? అప్పుడు చాట్లో లైవ్ చాట్ లో ఉంచి చూడండి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. అది క్లిక్ చేస్తే మీరు నెంబర్ యాడ్ అయిపోతారు. ఓకే మేడం. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మ్యామ్. చెప్పండి అమ్మా. నమస్తే. పాప ఇప్పుడు 12 కంప్లీట్ అయ్యి 13 వచ్చింది మ్యామ్ పాపకి. తను మెచ్యూర్ అయ్యే టైం కదా అనేసి తనకి హెయిర్ రావడం కానీ అని అన్ని టైం ప్రకారం నడుస్తున్నాయి మ్యామ్. కాకపోతే తను అరౌండ్ 11-12 ఉన్నప్పుడు, 12 మధ్యలో ఉన్నప్పుడు, సమ్ 11 ఎండింగ్ లో మ్యామ్ తనకి చేంజెస్ అనేవి స్టార్ట్ అయింది మ్యామ్. అప్పుడు ఏంటంటే తనకి నేను చెప్పినా అర్థం కాలేదని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చెప్పించాను మ్యామ్. డాక్టర్ గారు చెప్పారు మ్యామ్, ఓన్లీ అన్వాంటెడ్ గా ఫుడ్ ఏమీ పెట్టొద్దు, జస్ట్ మొలకలు అలాగే తనకి ఏదైతే ఈ టైంలో అనవసరంగా ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ ఏం పెట్టకుండా జాగ్రత్తగా ఫుడ్ పెట్టండి అమ్మా అని చెప్పారు, తన ఎదురుగుండానే చెప్పారు. తను రిసీవ్ చేసుకుంది మ్యామ్, బట్ ఇప్పటికి కూడా తనకి ఒక భయం ఉంటుంది మ్యామ్. వైట్ డిశ్చార్జ్ అంటే ఇంకా అవ్వలేదు మ్యామ్, మెచ్యూర్ అవ్వలేదు, వైట్ డిశ్చార్జ్ అవుతుంది లేకపోతే ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అంటే భయపడుతుంది మ్యామ్. నేను చెప్పటం ఏంటంటే, ఓకే అది సహజం అమ్మా, ఆడపిల్లకి సహజం, ఫ్యూచర్ లో ఒక మంచి కార్యం జరగటం కోసం దేవుడు మనకి ఇచ్చిన వరం అమ్మా అని చెప్పాను మ్యామ్. తను దాన్ని రిసీవ్ చేసుకుంది కానీ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, కానీ థైరాయిడ్ ఐడెంటిఫై అయింది మ్యామ్. ఫస్ట్ 1-1.5 months బ్యాక్ తనకి థైరాయిడ్ ఐడెంటిఫై అయినప్పుడు 6 ఉంది మ్యామ్. తర్వాత జస్ట్ విత్ ఇన్ 1-10 days లో 11 or 12 రీచ్ అయిపోయింది మ్యామ్. తర్వాత మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ ప్రాపర్ గా ఇచ్చి జాగ్రత్తగా
కంప్లీట్ గా తన మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ 6 కి వచ్చి ఆగింది మ్యామ్. అది కదలట్లేదు, ఏం అవ్వట్లేదు మ్యామ్, అదే లెవెల్ లో ఉంది ఇప్పుడు. అంటే తనకి ఆ థైరాయిడ్ అనేది ఇప్పుడు ఎందుకు ఐడెంటిఫై అయింది అనేది నాకు అర్థం కాలేదు మ్యామ్. అది హార్మోనల్ చేంజెస్ ఇంకా అవ్వలేదు మ్యామ్. అదే ఒకవేళ తను మీరు ఆ కౌన్సిలింగ్ ఇప్పించడానికి తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా భయపడిందేమో, ఒకసారి అమ్మాయిని కనుక్కోపోయారా మీరు? అడిగాను మ్యామ్, నాకు అలా ఏం లేదు, నాకు అలా ఏం లేదు, నాకు అలా ఏం అనిపించట్లేదు. కానీ ఆ వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనలో కొంచెం బెరుకుంది మ్యామ్. అది అయినప్పుడు మీరు ఏమన్నా ఇదేంటి ఇలా అవుతుందని ఏమన్నా అనుకున్నారా? ఆహా లేదు మ్యామ్, ఏమనలేదు. తనతో చాలా పాజిటివ్ గా తనకి అన్ని చెప్పాను మ్యామ్. అది అంతేమ్మా, సహజంగానే ఉంటుంది. మెచ్యూర్ అయ్యే ముందు అలా ఉంటాయి, నీకు అవి సైన్స్ అంతే, సిగ్నేచర్స్ చెప్తుంది నీ బాడీ. సో దాన్ని రిసీవ్ చేసుకో, ఏం కాదు మేడం. మీరు అది ఒక మంచి అమ్మాయిని కూడా కూర్చోబెట్టి మీరు కూడా మెడిటేషన్, అది అసలు దేనికోసం వచ్చింది, అది ఏంటి అని మీరు ఒక మూలము ఏంటన్న థాట్ పెట్టుకుని చక్కగా ధ్యానం చేసుకుంటూ మీరు పీరియడ్స్ టైంలో దాన్ని చక్కగా పాజిటివ్ గా అది సృష్టించండి మేడం. మీకు అది మనకి అంత ఆ పీరియడ్స్ టైంలో ఎనర్జీస్ బాగా ఉంటాయి కదా అని చెప్పుకున్నాం కదా, ఆ శక్తి ఆ ప్రవాహం అంటే అది ఆ శక్తి ఆ ప్రవాహం శక్తి మనకి చాలా ఎక్కువగా ఉంటుంది, దేనైనా సృష్టించుకోవచ్చు అని మనం ఆ సంకల్పాలు చెప్పుకున్నాం కదా. అప్పుడు చక్కగా మీరు ఆ పాప గురించి మీరు మీ పీరియడ్స్ టైంలో అది మీరు దాన్ని చేయండి ప్రాసెస్. తర్వాత మెడిటేషన్లో కూడా చక్కగా ఆ పాపను కూడా కూర్చోపెట్టి, లేదు ఆ పాప వినట్లేదు అంటే కనుక చక్కగా మీరు చేయండి. ఎవరైనా కొంచెం ఇంకా సీనియర్స్ మాస్టర్స్ ఎవరైనా సలహా తీసుకుని ఓకేనా, తీసుకుని చక్కగా మీరు దాంట్లో ఆ మూలాన్ని ఏంటి అన్నది మీరు చూడండి. అది ఏం కాదండి, చిన్న వయసులో అయినా అది ఏదైనా కాదు, ఏదైనా ఒక భయాల వల్ల ఏదో ఒక వల్ల అది క్రియేట్ అయి ఉండొచ్చు, దాన్ని రిలీజ్ చేసేస్తే ఏం కాదు. మీకు డే టు టైమ్ లో తప్పనిసరిగా ఆ అమ్మాయి కోసం చక్కగా సంకల్పాలు పెట్టుకోండి, పాజిటివ్ థింకింగ్స్ తో తనకి ఆ వైబ్రేషన్స్ ఇవ్వండి. తర్వాత ఇంకా మీకు దీని గురించి చక్కగా ఎవరైనా సీనియర్ మాస్టర్స్ ఉంటారు కదా, ఇంకా బాగా గైడెన్స్ ఇచ్చే మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని హెల్ప్ తీసుకోండి. ఎవరిని కన్సల్ట్ చేయొచ్చు మ్యామ్ మాస్టర్స్? మీరు అంటే ప్రణహిత గారు దేవి సమూహంలో ఉన్నారు కదా? Yes ma'am. ఉన్నారు కదా, ఆ గైడెన్స్ మెడిటేషన్ ఫాలో అవుతూ ఒకసారి వీలైతే ఆవిడని అడగండి ఒకసారి. Yes ma'am. తను చక్రాసు ఆటల మీద కూడా చాలా బాగా మెడిటేషన్ చేపిస్తారు మీకు అక్కడ, అది అది ఏదన్నా చక్రాసు హీలింగ్ చేయాలంటే చెప్తారు ఆవిడ. Yes ma'am. Okay ma'am. Thank you ma'am. Okay na? Okay, thank you andi. Thank you ma'am. Thank you very much ma'am. Thank you. ఇంకా ఉన్నారా? క్లోజ్ చేసేద్దామా అండి. హలో, రవి గారు అని ఉంది ఇక్కడ, అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా మాట్లాడుతున్నారండి? లేదండి, ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. ఓకేనా, క్లోజ్ చేసేద్దామా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అమ్మా, నీకు చక్కగా ఈ నైట్ సెక్షన్ బాగా రిసీవ్ చేస్తావు అందరినీ చక్కగా. థ్యాంక్ యూ. నువ్వు నెక్స్ట్ నీ పీరియడ్స్ తర్వాత నీ అనుభవం షేర్ చేయాలి ఇందులో, ఓకేనా? ఓకే, ఇంపుల్స్ దాని మీద షేర్ చేయాలి. ఓకే, నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా, లైట్ వర్కర్స్ కి, ప్రాణహిత అందరికి కూడా థ్యాంక్ యూ. సౌమ్య గారికి కూడా చక్కగా హోస్ట్ చేస్తూ ఈ టైం వరకు మనకి అందరికి సపోర్ట్ చేస్తూ ఉంటారు, సౌమ్య గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్.
అండ్ అందరికి కూడా అందరు దేవి మాతృ అందరికి కూడా థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ నైట్ లవ్ యూ ఆల్ నైట్ అందరు థ్యాంక్ యూ మాస్టర్స్ హ్యాపీ గుడ్ నైట్ మాస్టర్స్